జే ఎన్టీఆర్ అందరికి నమస్కారం. ముందుగా నేను జే ఎన్టీఆర్ అని ఎందుకు మొదలు పెట్టానంటే, డెఫినెట్గా ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆయన అత్యంత అభిమానించే వ్యక్తి. అఫ్కోర్స్ మనందరం ఆయన అభిమానులమే, ఎందుకంటే ఆయన మనుషుల్లో మహానుభావుడు, పురుషుల్లో పురుషోత్తముడు. ఆయనే ఆనందం, ఆయనే అఖండం, ఆయనే అనంతం. సో అది సినిమా ఇండస్ట్రీ అయినా రాజకీయ రంగమైనా ఆయన పేరు తలిస్తే చాలు, అదొక బలం వస్తుంది. జనరేషన్స్ ఎన్ని మారినా సో ఆ నట సార్వభౌమ నందమూరి తారక రాముడిని మనం ఎప్పటికీ మరవలేము. సో ఎంతోమంది అభిమానులు ఉన్నారు వారికి, మరి ఆ అభిమానుల్లో వీరాభిమాని నేను అంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఆయన ప్రొడ్యూసర్, దర్శకుడు కూడా. కాకపోతే ఈ రెండింటికంటే బాగా నన్ను అడ్రస్ చేయాల్సింది నందమూరి తారక రాముడి వీరాభిమాని అని చెప్తే నేను ఆనందపడతాను అంటారు. ఆయనే వైవిఎస్ చౌదరి గారు. అఫ్కోర్స్ వారి చిత్రాలని మనం చూసాము, సెలబ్రేట్ చేసుకున్నాము, సూపర్ హిట్స్ ఇచ్చాము, బ్లాక్ బాస్టర్ సక్సెస్లు ఇచ్చాము. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది టాలెంటెడ్ హీరోస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో లాహిరి లాహిరి లాహిరిలో అని వస్తే మనం ఆనందంగా వెల్కమ్ చేసి సూపర్ సక్సెస్ని ఇచ్చేసి ఇప్పటికీ అలానే సెలబ్రేట్ చేసుకుంటాం ఆ చిత్రాన్ని టీవీలో చూస్తే. అండ్ సీతయ్య, సీతారామరాజు, దేవదాసు, రే, సలీం, సో ఒక్క మగాడు, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనందరికీ అందించి సూపర్ సక్సెస్ని అందుకున్న వ్యక్తి వైవిఎస్ చౌదరి గారు. అయితే వైవిఎస్ చౌదరి గారితో పాటు ఇప్పుడు నేను మాట్లాడాలంటే గీతా చౌదరి గారి గురించి మాట్లాడాలి. సో ఆవిడ ఇప్పటివరకు ఎలమంచులి గీతా ప్రెజెంట్స్ అని ఈ చిత్రాలకి, నేను ఏదైతే పేరు చెప్పానో ఆ చిత్రాలకి ప్రెజెంటర్గా వర్క్ చేయడం జరిగింది. కానీ ఫర్ ఎ చేంజ్ అంటూ ఆవిడ ఫుల్ ప్లెజ్డ్గా ప్రొడ్యూసర్గా మారి మనందరి ముందుకి రాబోతున్నారు. సో ఆ వేడుకని ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాట్లాడదాం, ఇంకా మాట్లాడదాం దీని గురించి. దానికంటే ముందు నేను తారక రాముడి గురించి చెప్పడం జరిగింది. వైవిఎస్ చౌదరి గారు ఏ చిత్రాన్ని తీసినా ఆయన పేరు తలవకుండా తీయరు. మరి ఇలాంటి ఒక మంచి విషయము అండ్ ఒక మంచి ఒక 10 అడుగులు అని చెప్పాలి. సో గీత గారు వేయబోతున్నారు కాబట్టి దానికి ముందుగా ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ని వారు వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ వారిని ఒకసారి మళ్ళీ తలుచుకొని ఆయన్ని నమస్కరించి రావడం జరిగిందనమాట. డెఫినెట్గా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి వారితో. సో మరి ఇవాళ అంటే ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఎన్టీఆర్ ఘాట్ నాకు దేవాలయం లాంటిది, సో తారక రాముడు నాకు దేవుడు లాంటివాడు అని చెప్పి. డెఫినెట్గా మనందరికీ దేవుడు ఆయన. సో ఆ విజువల్స్ మనం చూసేద్దాం, దాని తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ వీడియో ఆన్ స్క్రీన్? మేము ఎన్ని శాఖలు నిర్వర్తించినా, ఎంతగా పేరు ప్రతిష్టలు సంపాదించినా ఎప్పటికీ మీ వీరాభిమానం చెప్పుకోవడంలో మాకు ఆనందం ఉంది. అదృష్టం కింద మహాభాగ్యంగా భావిస్తూ మీ వైవేశ్ థ్యాంక్ యూ. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతో పాటు ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్పాను గీత గారు ప్రొడ్యూసర్గా తెలుగు చలనచిత్ర సినిమాలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. సో ఆఫీషియల్లీ లైక్ కంప్లీట్ ప్రొడ్యూసర్గా అనమాట. సో మరి ప్రొడ్యూసర్ అనగానే బ్యానర్ ఉంటుంది, మరి ఆ బ్యానర్ పేరు ఏమిటి అనేది ఇవాళ మనం ఆ లోగో ఆవిష్కరణ జరగబోతుంది అనమాట. సో దానికి సంబంధించి ఆ లోగోని లాంచ్ చేయవలసిందిగా ముందుగా నేను వేదిక మీదకి వైవిఎస్ చౌదరి గారు, ద డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎలమంచుడి గీతా చౌదరి గారిని కూడా వేదిక రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. వారిద్దరిని వేదిక మీదకి వచ్చి సో ఆ లోగోని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. I wish you all good luck, Elamanchali Geeta. Thank you so much. Logo launch. Yeah. Emblem. Yes, thank you. Chaudhary Garu, thank you so much. I wish you all good luck. God bless you. Good luck, Geeta Garu. Can we have logo on screen?
వన్స్ మోర్. సో ఎన్టీఆర్ గారిని అక్కడ ఆ లుక్ లో చూడడం చాలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. సో ఎస్ గీత గారు, కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ మొదట ఆవిడ యాక్టింగ్ ద్వారా పరిచయం అవ్వడం జరిగింది, దాని తర్వాత చౌదరి గారి భార్య అయ్యారు, దాని తర్వాత ప్రెజెంటర్ అయ్యారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ వారికి ఎన్టీ రామారావు గారు అంటే ఎంత అభిమానం ఉందో మనందరికీ తెలిసింది. యాక్చువల్లీ ఇది కోయిన్సిడెన్స్ ఆలోచించి పెట్టారా నాకు తెలియదు. ఎన్టీఆర్ కరెక్ట్గా అది బ్యానర్ పేరు కూడా అలానే వస్తుంది, న్యూ టాలెంట్ రోల్ సెట్ అని చెప్పి. సో కంగ్రాచులేషన్స్, ఈ బ్యానర్ ద్వారా మరిన్ని అద్భుతమైన చిత్రాలు మనందరినీ పలకరించాలి, అత్యద్భుతంగా విజయవంతంగా పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గీత గారు అద్భుతమైన ప్రొడ్యూసర్గా మనందరి ముందుకి మంచి మంచి చిత్రాలు రావాలి, తీసుకొని రావాలని కోరుకుందాం. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పాను వైవిఎస్ చౌదరి గారు, ఆయన ఒక బ్రాండ్, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లను అందుకోవడం జరిగింది. ఆయన న్యూ టాలెంట్ని అండ్ కొత్త హీరోస్ని పరిచయం చేయడం జరిగింది. అలా పరిచయం చేసిన హీరోస్లో రామ్ని మనం చూస్తున్నాం, ఇప్పుడు సూపర్గా సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. అండ్ సాయిధరమ్ తేజ్ గారిని చూస్తున్నాము, అండ్ అప్పుడు ఆదిత్య ఓమ్ని పరిచయం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ హరికృష్ణ గారిని సీతయ్య రోల్లో చూసి ఇప్పటికీ హరికృష్ణ గారు అంటే సీతయ్య గుర్తొస్తుందన్నమాట. సో ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు, అఫ్ కోర్స్ మనందరం చాలా ఇష్టపడే ఇలియానా గారిని కూడా వారే పరిచయం చేయడం జరిగింది దేవదాస్ చిత్రంలో. సో మరి నా మాటల్లో కంటే వీ హ్యావ్ ఏవి, సో అబౌట్ వైవిఎస్ చౌదరి గారు. సో చూసేద్దాం, కెన్ వీ హ్యావ్ ఏవి అబౌట్ వైవిఎస్ చౌదరి గారు? కృషితో నాస్తి దుర్భిక్షమంట, అలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక స్టైల్, ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరు మన వైవిఎస్ చౌదరి. నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం స్ఫూర్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసిన వైవిఎస్ చౌదరి శిష్యరికమంతా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి దగ్గరే. రామకృష్ణ సినీ స్టూడియోస్ లో కె రాఘవేంద్రరావు గారి పట్టాభిషేకం సినిమాతో మొదలైంది వైవిఎస్ చౌదరి సినీ ప్రయాణం. అందుకే గురువు గారి మెరుపులు మిస్ కాకుండా తనదైన మెరుపులు అద్దుతూ చక్కని ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్టైన్మెంట్ అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన సెల్యులాయిడ్ సైంటిస్ట్ నాగార్జున గారి నిర్మాణ సారథ్యంలో దర్శకుడిగా తొలి అడుగు వేశారు మన వైవిఎస్ చౌదరి. తాను చేసిన మొదటి సినిమాతోనే మరో కుర్ర హీరోని తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి అనే అచ్చ తెలుగు సినిమా పేరుతో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్యమైన పాత్రలో కనిపించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి అందించిన సంగీతం మన తెలుగు ప్రేక్షకులను మెప్పించి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గన్నించింది. సినిమాతోనే తనలోని కమర్షియల్ కోణాన్ని చూపించారు వైవిఎస్ చౌదరి. తొలి సినిమా సక్సెస్ తర్వాత రెండో సినిమాకే అక్కినేని మరియు నందమూరి కాంబినేషన్ లో వచ్చిన సీతారామరాజు సినిమా ఎప్పటికీ ఒక ట్రెండ్ సెటర్. సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబుని యువరాజుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మహేష్ లోని డిఫరెంట్ యాక్టర్ ని మనందరికీ చూపించి తన మేకింగ్ స్టైల్ ఏంటో ప్రూవ్ చేశారు వైవిఎస్ చౌదరి. దర్శక రచయితగా సూపర్ సక్సెస్ అందుకున్న వైవిఎస్ చౌదరి నిర్మాతగా మారారు. కీరవాణి గారి ప్రార్థనా గీతం నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో బొమ్మరిల్లు వారి బ్యానర్ ప్రారంభమైంది. ఈ బ్యానర్ లో అన్ని తానే నిర్మించిన సినిమా లాహిరి లాహిరి లాహిరి. నిర్మాతగా స్టార్ హీరో కాకుండా కథని నమ్ముకుని కొత్త హీరో హీరోయిన్లైన ఆదిత్య ఓం అంకితలను పరిచయం చేసి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇదే ఊపులో
మరో డేరింగ్ డెసిషన్ తీసుకొని 4 పదుల వయసు ఉన్న నటుడు నందమూరి హరికృష్ణ గారిని సోలో హీరోగా మార్చి సీతయ్య అనే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తో ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో హరికృష్ణ గారి నట విశ్వరూపాన్ని చూపించి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి అసలు సిసలైన నందమూరి అభిమాని అని ప్రూవ్ చేసుకున్నారు మన వైవిఎస్ చౌదరి. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని. కొత్త వారిని పరిచయం చేయడంలో ఉన్న మజా వైవిఎస్ చౌదరి గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. హీరో వెంకట్, ఆదిత్య ఓం, చాందిని, అంకితలను తర్వాత మరో యంగ్ హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. దేవదాస్ అనే సూపర్ హిట్ టైటిల్ తో యూత్ఫుల్ లవ్ స్టోరీకి రామ్ పోతినేని, ఇలియానాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు వైవిఎస్ చౌదరి. అప్పటికీ ఇప్పటికీ సినిమాలోని పాటలకు, సీన్స్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ దేవదాస్ సినిమా వైవిఎస్ చౌదరి కెరియర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. హీరోల కోసం కథలు రాయడం వైవిఎస్ చౌదరికి అలవాటు లేదు. తన కథకు సరిపడా హీరోని వెతుకుతారు. రే అనే డిఫరెంట్ టైటిల్ తో మెగాస్టార్ పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండ్ సయామీ ఖేర్లను ఇంట్రడ్యూస్ చేశారు వైవిఎస్ చౌదరి. అందరూ అభిమానంతో అన్నయ్య అని పిలుస్తారు, నేను మాత్రం ముద్దుగా మావయ్య అని పిలుస్తాను. వైవిఎస్ చౌదరి సినిమా కథలు డిఫరెంట్. వైవిఎస్ చౌదరి సినిమా టైటిల్స్ ఎక్సలెంట్. వైవిఎస్ చౌదరి సినిమాల్లోని పాటలు ఆల్ టైమ్ స్వీటెస్ట్. వైవిఎస్ చౌదరి సినిమా ఎప్పుడు ఒక వర్చువల్ ఫీస్ట్. తన కెరియర్ లో తనదైన స్టైల్లో సినిమాలు అందించారు వైవిఎస్ చౌదరి. కెరియర్ అంతా లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు అందించిన వైవిఎస్ చౌదరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే స్టైల్, అదే కమిట్మెంట్ తో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించడానికి సిద్ధమవుతున్నారు. యనమంచిల గీత పూర్తి స్థాయి నిర్మాతగా మారి అమెరికాలోని తన సన్నిహితులు, స్నేహితుల తరపున తను ఇక్కడ నిర్మాతగా వ్యవహరిస్తూ న్యూ టాలెంట్ రోడ్స్ అడ్రేట్ అనే సంస్థ స్థాపించి మొదటి ప్రయత్నంగా ఇంతమంది కొత్త వాళ్లని పరిశ్రమకి పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో కొత్త ప్రతిభని తన బ్యానర్ ద్వారా గర్జింపచేయిద్దామని తొలి ప్రయత్నంగా మరో కథానాయకుడిని పరిచయం చేస్తున్నారు. అతనెవరో వారి మాటల్లోనే విందాం. బ్యూటిఫుల్ జర్నీ. అసలు సినిమా అనేది లార్జర్ దెన్ లైఫ్. అఫ్ కోర్స్ అలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఎన్నో అందించడం జరిగింది వైవిఎస్ చౌదరి గారు. అండ్ ఎస్, మళ్ళీ మళ్ళీ ఒకసారి అలాంటి సినిమాల్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో దాని గురించి మాట్లాడదాం, వారి మాటల్లో విందాం. సో అఫీషియలీ ఎన్టీఆర్ ఎట్ న్యూ టాలెంట్ రోస్ ఎట్ అనే బ్యానర్ ద్వారా గీత గారు ప్రొడ్యూసర్గా మారి ఆవిడ మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ని చూస్ చేసుకున్నారు. ఆవిడ ప్రొడ్యూసర్గా మారగానే దర్శకత్వం వహించడానికి వైవిఎస్ చౌదరి గారిని డెఫినెట్గా చాలా 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 అద్భుతంగా మనందరినీ, అఫ్కోర్స్ మంచి మంచి చిత్రాలతో, ఆయన చిత్రాల్లో ఒక స్టైల్ ఉంటుంది హీరోస్కి, కానీ అప్పటికి ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వాటిని. అట్ ద సేమ్ టైం అప్పటికి ఇప్పటికీ వైవిఎస్ చౌదరి గారు కూడా సేమ్ ఉన్నారు. ఇందాక ఏబీలో చూస్తే ఏమాత్రం మార్పు లేదనమాట. సో ఆ ఎనర్జీ, ఆ డెడికేషను ఉన్న మనుషులు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు, ఆనందంతో ఎప్పుడు ఒకేలా ఉంటారు, అద్భుతంగానే ఉంటారు అని మరొకసారి ప్రూవ్ చేశారనమాట. డెఫినెట్గా మళ్ళీ మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో వారి సినిమాల్ని ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ ఆయన అంతే ఉత్సాహంతో, అంతే ఎనర్జీతో మనందరి ముందుకి సినిమాని తీసుకుని రాబోతున్నారు అనమాట. సో ఎన్టీఆర్ ఎడ్ అన్న బ్యానర్తో గీత గారి నిర్మాణంలో. సో అలాగే ఇవాళ ఒక అద్భుతమైన రోజు అని చెప్పాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇవాళ మన బాబు, మన బాలయ్య బాబు బర్త్డే. సో ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన కూడా ఇలానే ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందించాలి, ఎన్నో అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు పిలిచేద్దాము ద డైనమిక్ అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ డెడికేటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఎన్టీ రామారావు గారి వీరాభిమాని వైవిఎస్ చౌదరి గారి నివేదన రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము.
సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, యాక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేశారు అండ్ వారి సతీమణిగా మారారు, ప్రెజెంటర్గా మారి అద్భుతమైన చిత్రాలను ఇచ్చారు. ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా ఎన్టీఆర్ ఎయిట్ అన్న బ్యానర్ని స్థాపించి ప్రొడ్యూసర్గా మన ముందుకు వస్తున్న గీతా చౌదరి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎలమంచిలి గీతా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎస్, ముందుగా మీ భగవంతుణ్ణి తలుచుకొని జ్యోతి ప్రజ్వలన చేసి మనం మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఎక్కడున్నారు? నందమూరి తారక రామారావు గారిని, అలాగే నందమూరి హరికృష్ణ గారిని, నందమూరి జానకిరామ్ గారిని ఒకసారి తలుచుకొని ఈ కార్యక్రమాన్ని. ఓం మూర్ధానం దివానదం మృదం యావైశ్వానరమృదాజాతభగ్నం కవిగంధం రాజమదితం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాభ్యస్తజాతమేదో భక్తం నిరృతిం మమ వసో గుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దశ అర్యమనం బృహస్పదమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుకుం సరస్వదేగుం దవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణిమగ్నిమన్వారభామహే ఆదిత్యాం విష్ణుకుం సూర్యం బ్రహ్మానం చ బృహస్పతిం ఉద్దేభ్యత్తజాతవేదో భగ్నం నిరృతిం మమ వసో గుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దశ అర్యమనం బృహత్పదమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుకుం ధరత్వదేకుం దువితారం చ వాజనం సోమకం రాజానం వరుణిమగ్నిమన్వారభామహే ఆదిత్యాం విష్ణుకుం సూర్యం బ్రహ్మానం చ బృహస్పతిం అర్చత ప్రార్చత. ఓం అర్చత ప్రార్చత ప్రియమేదాసో అర్చత అర్చం దుపుత్ర ఉత పురన్న దుష్ర్చత అర్చత ప్రార్చత ప్రజాప్యానందరాజాది సర్వస్తోమోతిరాత్త ఉత్తమ మహత్తవతి సర్వస్యాప్యై సర్వచిత్తై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అర్చత ప్రార్చత ప్రియమేదాసో అర్చత అర్చం దుపుత్ర ఉత పురన్న దుష్వర్చత అర్చత ప్రార్చత మమాజ్ఞేవచ్చోయవేష్స్తు వయం ద్వేంధన సర్వం భుషేమ భక్యన్నమం దాం ప్రతిదత్తదత్తత్వజాత్యక్షేన మృతనాదయేమ మమ దేవావియవేశం తు సర్వైంద్రావం తు మరుదో విష్ణురగ్నిః మమాంతరిక్షపురగోపమస్తు మహ్యం వాత పవతాం కామే అస్మిన్. సో వారి ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ మరి బ్యానర్ పేరు తెలిసింది, డైరెక్టర్ ఎవరో తెలిసింది, ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ని హీరోస్ని పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి గారు మరి ఈ చిత్రం ద్వారా ఎవరిని పరిచయం చేస్తున్నారు? ఇంతకీ ఈ చిత్రం యొక్క కథా నాయకుడు ఎవరు, కథని ముందుకు తీసుకెళ్లే ఆ నాయకుడు ఎవరు అనేది సో మనం తెలుసుకోవాల్సింది. అండ్ దానికి గాను ముందుగా ద డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఆఫ్టర్ దిస్ పిక్చర్. సభకు నమస్కారం అండి. ఈరోజున ఇంతమంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందు, మీడియా ప్రతినిధుల ముందు ఈ వేదిక మీద నేను నుంచోగలిగానంటే అది మా దైవం కింద, నా దైవం కింద భావించే నందమూరి తారక రామారావు గారి దివ్యమోహన రూపం చలువ అన్నమాట. ఆయన దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది.
ఆకర్షితుని చేసింది, నడిపించింది, సినిమా అంటే పిచ్చి పట్టేడు చేసింది, సినిమా రంగంలోకి పార్టిసిపేట్ అయ్యేటట్టుగా అంటే భాగస్వామ్యం అయ్యేటట్లుగా ఆ పిచ్చిని పరాకాష్ట వైపు నడిపించింది, సినిమా రంగంలోకి తీసుకొచ్చేటట్టు చేసింది. వచ్చిన తర్వాత అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, దర్శకుడిగా, అలా తర్వాత తదుపరి నిర్మాతగా, అలా అంచెలంచెలుగా ఎదిగి ఎన్ని అంటే ఎగ్జిబిటర్గా, కో డైరెక్టర్గా, అదే మన ఎగ్జిబిటర్గా, పంపిణీదారుడిగా ఎన్ని శాఖలు నిర్వర్తిస్తూ ఎదిగినా కూడా ఇప్పటికీ నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమానిని అని చెప్పుకోవడంలోనే నాకు ఆనందము, ఆ సంతోషము, ఆ గర్వకారణంగా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఆయన మాకు చాలా గొప్ప ఆస్తిని పంచాడు. ఆ ఆస్తి ఏంటంటే ధైర్యం, సాహసం, నమ్మకంగా, అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో, సమయ పాలనతో, ఆత్మవిశ్వాసంతో, ఏ వ్యసనాలకి బానిస కాకుండా నమ్మిన సిద్ధాంతంతో, సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పనిచేసుకుంటూ పోతే నువ్వు కన్న కలలు సాకారమవుతాయి అనే ఒక ఆస్తిని తనను నమ్మిన అభిమానులకు పంచారు. ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఆయన అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ నమ్మి ఆచరించి సాకారం చేసుకుని రకరకాల రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. నేను సంపాదించిన అది కీర్తి కావచ్చు, కనకం కావచ్చు, ఏదైనా కూడా అలా మాలాంటి అభిమానుల కోసం ఆయన దాచి ఉంచిన నిధిలోంచి డ్రా చేసుకున్నట్టే భావిస్తూ ఉంటాను. సో ఆయన వదిలి వెళ్ళిన సిద్ధాంతాల్లోని నే పెట్టుబడిగా పెట్టి నేను ఆయన అభిమానిగా సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత హీరోగా ఎవరిని పెట్టుకుని సినిమాలు తీయాలి అని నాకు దర్శకుడిగా అవకాశం వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన అక్కినేని నాగార్జున గారు, చౌదరి నీకు నేను దర్శకత్వ శాఖలో దర్శకుడిగా నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఎవరు కావాలి హీరో, కథానాయకుడిగా ఎవరు కావాలి అని అడిగినప్పుడు, సార్ నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను సార్. అదేంటయ్యా నేను అవసరం లేదా అన్నారు. ఆయన నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకుంటుంటాను, ఎందుకంటే ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని అక్కినేని నాగార్జున గారు అందరినీ పరిశీలిస్తుంటాడు, మనకు తెలియదు ఆయన ఎవరిని చూస్తున్నారో కూడా తెలియదు యూనిట్లో. సో ప్రతి ఒక్కళ్ళలోని టాలెంట్ని పరిశీలిస్తూ చాలామందికి ఆయన ఆ సంస్థ కానీ ఆయన కానీ చాలామందికి లైఫ్ ఇచ్చారు. సో నేను అవసరం లేదా అని అడిగారు. మీరు అవసరం లేదనే మాట నేను అన్నండి, నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఆ సమయంలో కొత్త వాళ్ళతో సినిమాలు పెద్దగా తీయటం కానీ ఆదరించడం కానీ అనేది పెద్దగా జరగట్లేదు ఆ సమయంలో పెద్దగా. ఆ జరగని సమయంలో ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడం, నేను తీసుకుంటే కూడా పెట్టుబడిదారుడు ఆయన నా మీద పెట్టుబడి పెట్టి సినిమా తీయాలి, ఆ నెక్స్ట్ తదుపరి సంవత్సరంలో ఆయన సుమంత్ గారిని కూడా పరిచయం చేస్తున్నారు, దానికి ముందు ఒక కొత్త వాళ్ళని పెట్టి సినిమా అంటే ఆయన ఏమి సంకోచించకుండా అలాంటి ఆలోచనలకు తావివ్వకుండా ఆయన పరిచయం చేశారు. అలా నా కొత్త వాళ్ళని పరిచయం చేసే జర్నీకి సపోర్ట్గా అండగా నిలిచిన అక్కినేని నాగార్జున గారికి, నాకు అవకాశం ఇచ్చిన అక్కినేని నాగార్జున గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వీటన్నిటికంటే ముందు గుడివాడ పట్టణంలో నేను ర్యాంక్ 1 స్టూడెంట్ని, అలాగే హిందీ కూడా ప్యారలల్గా ప్రాథమిక, మధ్యమిక, రాష్ట్ర ప్రవేశిక, విశారద పూర్వార్ధ, ప్రవీణ అలా చదువుతున్న రోజుల్లో 9వ క్లాస్కి వచ్చే టైంలో ఆ ర్యాంక్ 1 స్టూడెంట్ అలా క్లాసు అంటే స్కూల్ టాపరు, టౌన్ టాపర్గా వచ్చిన వాళ్ళల్లో ఆ 9th క్లాస్ వచ్చే టైంకి వేటగాడు సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నేను సినిమా పట్ల పిచ్చి పాకాన పడింది. రామారావు గారి అభిమాని నుంచి టౌన్ వేడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఒక ఉన్నత
పదవిని సాధించడం అనే స్థాయికి ఎదిగినట్టుగా నాకు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రెసిడెంట్స్ కంటే కూడా ఇది ఒక ఉన్నత స్థానంగా భావించేంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అంటే ఆ వ్యామోహం అంత పరాకాష్ఠకి వెళ్ళింది. చక్కగా పైన మూడు బట్టన్లు ఇప్ప తీసుకుని రామారావు గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అని గర్వంగా తిరుగుతుండేవాడిని. ఆ సమయంలో నేను రాఘవరావు అభిమాని కూడా అయ్యాను. అనుకోకుండా ఆయన దగ్గర తర్వాత తదనంతర కాలంలో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఆ సాంగ్స్ చూడటం కానీ 62 రోజులు ఆడితే గుడివాడలో మా గుడివాడలో వేటగాడి సినిమా నేను 59 సార్లు చూశాను. నాకు ఇష్టమైన రాఘవరావు గారు మా గురువుగారు, అలాగే నాకు నేను ఎంతో అభిమానించే మా రాఘవరావు మా గురువుగారు, నేను ఎంతో అభిమానించే రామారావు గారు, నేను అభిమానించే శ్రీదేవి గారి కలయికలో చూసిన సినిమా 62 రోజులు ఆడితే 59 సార్లు చూడటం. ఆ తదనంతరం మేము అనుకునే టైంలో మాకు ఆ టైంలో ఎవరు కూడా ఒక హీరోకి వారసుడు సినిమాల్లోకి వస్తారనే ఆలోచన ఎవరికీ పెద్దగా పబ్లికేషన్ అయ్యేది కాదు. అలా వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటగా రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణ అవతారం ద్వారా చిన్న కృష్ణుడి కింద యాక్ట్ చేశారు. తదనంతరం తాతమ్మ కళలో తల్ల పెళ్ళంలో ఆయన బ్రహ్మన్ తాత చెప్పిందని ఒక క్యారెక్టర్ త్రూట్ సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్గా వాళ్ళ రామారావు గారి నాన్నగారి కోరిక మేరకు ఈ రెండు పాత్రలు రామారావు గారు ఆయన చేత పోషింపజేశారు. తర్వాత తాతమ్మ కళలో నందమూరి బాలకృష్ణ గారు అరంగేట్రం చేశారు. 1974 రిలీజ్ అయింది సినిమా, 75లోగు కూడా మళ్ళీ రిలీజ్ అయింది. సో ఆ తాతమ్మ కళ వచ్చి దాని తదనంతరం 75లో అనందముల అనుబంధం వచ్చిన తర్వాత నందమూరి అభిమానులు అందరూ కూడా ఒక యువ కెరటం రాకపోతుంది, మనం రామారావు గారి తదనంతరం అంటే ఫ్యాన్స్ మూడు ఇప్పుడు అలాగే ఉంటుంది, బాలకృష్ణ గారికి అభిమాన సంఘం కొనసాగించాలి అంటే దిశానిర్దేశం ఏమి ఉండదు. మనం వెళ్ళి జాబులు చేయాలి, మనం వెళ్ళి ఆ పదవి, మనం వెళ్ళి ఇంకేదో చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అలా ఉండదు. అభిమాన సంఘాల ఆలోచన ఎంతవరకు ఉంటే అంటే పరిమితం అవుతాయి. రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన వారసుడిని మనం ఫాలో చేసుకోవాలి. అంతవరకే మన మనస్సు స్థాయి ఉంటుంది, అంతవరకే ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి, పరిధి అంతవరకే ఉంటుంది. అట్లా మేమందరం అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక యువ కెరటంలాగా అనిపించారు. అనిపించి అందరం అదే ఊపులో ఉండటం టైంలో అనుకోకుండా రామారావు గారు పాలిటిక్స్లోకి రావటం, ఏ ప్రిపరేషన్ లేకుండా బాలకృష్ణ గారిని గురించి మరి బాలకృష్ణ గారిని రంగప్రవేశం చేసే ఒక ఆలోచన, ఆయన ఏం ఆలోచించకుండా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చేయటం, ఆయన గురించి ఏం ప్లాన్ చేయకుండా వెళ్తే అందరం వెళ్ళి అడిగితే వారు బీఏ చదవాలి, వారు బీఏ చదివిన తర్వాత వస్తారు అనే ఒక ఆలోచన అలా వదిలేశారు. సరే ఇంతలో మరి ఇంతలో రకరకాల మార్పులు ఇండస్ట్రీలో చోటు చేసుకోవటం, అయినా కూడా మేము రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన బాలకృష్ణ గారి సినిమా వచ్చినప్పుడు ఆయన ఆయన వారసుడి కింద అంటే నటసింహంలా ఇప్పుడు పిలువబడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి ప్రారంభ దశలో ఆయన రామారావు గారి అభిమాన సంఘం అధ్యక్షుడిగా గుడివాడలో మొట్టమొదటగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ గుడివాడలో స్టార్ట్ చేసి తర్వాత నేను ఇంజనీరింగ్ చేద్దామని మద్రాసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అనే సినిమాకి హరికృష్ణ గారు చీఫ్ కంట్రోలర్ కామ నిర్మాత కింద అలియాస్ నిర్మాత కింద వ్యవహరిస్తూ రాఘవరావు మా గురువు గారు నేను ఎంతో అభిమానించిన దర్శకుడు రాఘవరావు దగ్గర అసిస్టెంట్గా చేరే అవకాశం అదృష్టం కలిగిన ఆ సినిమాలో పట్టాభిషేకం సినిమాకి బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న ఆ సినిమాకి అసిస్టెంట్గా చేరిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎన్బీకే ఫ్యాన్స్ అవ్వాలంటూ అప్పుడున్న ఆనందంతో అందరిని ఎన్బీకే ఫ్యాన్స్ అవ్వాలని నేను ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రాయటం ఒక 3-4 ఏళ్ల పాటు రాసి ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా ఇలా నేను ఎదిగిన విధానంలో నందమూరి బాలకృష్ణ గారితో తర్వాత నందమూరి హరికృష్ణ గారితో అప్పటి నుంచి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు తర్వాత ఆయనతో మళ్ళీ కథానాయకుడిగా అలాగే బాలకృష్ణ గారితో కథానాయకుడిగా అలాగే నన్ను ఒక మిత్రుడిలాగా ఆదరించిన ఘట్టమనేని మహేష్ బాబు గారితో కథానాయకుడిగా అలాగే నాగార్జున గారితోనూ హరికృష్ణ గారితో అటు నందమూరి వంశం అక్కినేని గారి వంశంతో కలిపి సీతారామరాజు సినిమాతో ఒక కాంబినేషన్ ఒక ఎప్పటికీ ఊహించిన ఒక కాంబినేషన్ ఈ తరంలో ఊహించిన ఒక కాంబినేషన్ని ఒక సెట్ చేస్తూ సీతారామరాజు సినిమా అదొక కాంబినేషన్ ఇలా అన్ని రకాల కాంబినేషన్స్ అక్కినేని గారితో పనిచేసే అవకాశం కలగటం మొట్టమొదటి సినిమా అంటే ఒక సినిమా మొదటి సినిమాలోనే కొత్త నటినట్లు ఎక్స్ట్రీమ్ నటనలో పరాకాష్ఠలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావుని బ్యాలెన్స్ చేస్తూ మొదటి సినిమాతోనే ఒక ఛాలెంజ్ జాబ్ చేయటం ఇలా వెళ్ళే ప్రాసెస్లో వస్తున్నప్పుడు మళ్ళీ నేను
ఆదిత్యవం అంకితలను పరిచయం చేయటం, రెండో సినిమా అదే రెండో జంట కింద దేవదాస్ సినిమాతో ఆ టైటిల్తో అమెరికాలో షూటింగ్లు జరుగుతుంటే, అమెరికాలో షూటింగ్లు చేస్తే సినిమాలు తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనుకుంటుంటే దానికి ఎదురీది వెళ్ళి అమెరికాలో షూటింగ్ చేసి అనుకోకుండా అఖండ విజయాన్ని సాధించడం ఎంతో కష్టపడి, దాని తర్వాత మళ్ళీ సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ పవర్ స్టార్ల మేనలుడు వాళ్ళని ఆయన్ని పరిచయం చేసి సాయిధరమ్ తేజ్ని పరిచయం చేసి చేసే అదృష్టం కలగటం, ఇలా కంటిన్యూగా జంటలను పరిచయం చేసే నా దృష్టిలో నెక్స్ట్ ఎవరిని పరిచయం చేయాలి ఎవరిని పరిచయం చేయాలి అనే ఈ అవకాశం కూడా అనుకోకుండా నేను ఎవరినైతే అభిమానించానో ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే దైవ సమానంగా భావించానో ఆ భావించిన ఎవరినైతే జంటల్ని పరిచయం చేస్తూ అంటే వైవిఎస్ చౌదరి కేర్ ఆఫ్ అడ్రస్ కొత్త వాళ్ళని పరిచయం చేయటం, కొత్త టాలెంట్ని పరిచయం చేయటం, 44 వయసులో హరికృష్ణ గారిని సోలో హీరోగా పరిచయం చేయడం, ఇలాంటి పరిచయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాను అనే ఒక ఆనందం నాకు ఏదైతే లోపల కలుగుతుందో అదే అవకాశం మళ్ళీ రావటం, అలాంటి ఒక ప్రతిభని గర్జించే న్యూ టాలెంట్ రోర్సెట్ కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అనే ఒక బ్యానర్తో ఎలమంచిలి గీత ఒక బ్యానర్ క్రియేట్ చేయటం, అది అనుకోకుండా న్యూ టాలెంట్ రోర్ సెట్ అంటే ఎన్టీఆర్ ఎట్ అనే ఒక యాదృచ్ఛికంగా ఆ టైటిల్ లెటర్స్ కలిసి నా దైవం పేరు యాదృచ్ఛికంగా కలవటం అనేది కూడా ఒక అదృష్టం కింద మహాభాగ్యం కింద భావిస్తూ ఆ సినిమాకి తను నన్ను దర్శకుడిగా అంటే తను నన్ను ఎలాగో ఎన్నుకోక తప్పదు మరి, ఎందుకంటే నన్ను నా కష్టం అంతా నేను ఎంత కూలీ నెంబర్ వన్నో తనకు తెలుసు కాబట్టి అంటే మరి జీతం ఇస్తావా నాకు ఏమిస్తుందో అని తెలియదు తను నన్ను ఎన్నుకోవటం, అది అక్కడ న్యూ టాలెంట్ రోర్ సెట్ అని పెట్టినప్పుడు నేను కొన్ని సలహా సంప్రదింపులు నన్ను అడిగినప్పుడు క్రియేటివ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు రామారావు గారు వచ్చిన కొత్తలో పాత్రల పేరు చేస్తున్న టైంలో ఆయన కొత్త టాలెంట్ అనమాట, అప్పుడు జానపద చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్ నాయసురారు కీళ్ళుగుర్రం కానీ అలాంటి ముగ్గురు మరాఠీలు అలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు అప్పుడు జానపద చిత్రంలో కొత్త టాలెంట్తో ఆయన వచ్చి మొసలిని చంపి ఆశీర్వాదం అందులోంచి వచ్చిన దేవత ఆశీర్వాదం పొంది మాంత్రికుణ్ణి చంపటానికి అప్పుడున్న ఆ బాడీతో ఆయన వస్తూ కత్తిని అలా పట్టుకుని బట్టలు ఒక చేత్తో పట్టుకుని అలా చూస్తున్న ఒక మనిషి నొక్కులు నొక్కులు జుట్టేసుకుని ఉంగరాల జుట్టుతో ఆరు పలకల దేహం ఇప్పుడు అంటున్నారు కానీ ఆ దేహ దారిద్ర్యంతో వస్తున్న ఒక మనిషి నుంచున్నాడు కింద అహమస్మి యోధ నేను ఒక యోధుణ్ణి నేను ఒక పోరాట యోధుణ్ణి ఐఎమ్ ఏ ఫైటర్ అన్న ఒక క్యాప్షన్తో ఎన్టీఆర్ ఎట్ కొత్త ప్రతిభ ఇక్కడ గర్జిస్తుందని ఒక బ్యానర్తో నన్ను దర్శకుడిగా తను కేవలం దర్శకుడిగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్నుకోవటం అనేది నా అదృష్టం కింద భావిస్తూ దీనికి కొత్త ప్రతిభ ఎవరిని ఎన్నుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు ఇది మీరంతా వెయిట్ చేస్తుంది ఆ పేరు ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఇంతటి ఒక చరిత్ర అంటే నాకు నేను ఒక ఇంతమంది జంటలను పరిచయం చేశాను ఎవరిని పరిచయం చేస్తాము ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇందా నుంచి నా మిత్రులందరూ పాత్రిక మిత్రులు చాలా సన్నిహితంగా స్నేహితులు ఎప్పుడు కలుస్తుంటాం మన ఐమాక్స్లో కలుస్తుంటాం అందరు మీ అందరు నాకు సోదరులు లాంటి వాళ్ళే కొంతమంది మద్రాసు నుంచి పరిచయం ఉన్నవాళ్ళు కొంతమంది హైదరాబాద్ నుంచి పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా భయ్యా ఎన్నాళ్ళకన్నాళ్ళకన్నాళ్ళకని కొంతమంది ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని కొంతమంది సరదాగా నన్ను పలకరిస్తుంటే నాకు ఆనందంగా అనిపించింది. సరే నేను నెమ్మదిగానే మామూలుగా అయితేనే నేను చాలా గ్యాపులు తీసుకుని సినిమాలు తీస్తుంటాను అదేం కాదు, జనరల్గా గ్యాప్ అనేది వస్తుంటాయి కానీ తీసుకోవాలని ఎవరికి ఉండదు, కారణాలు అనేక ఉంటాయి, నేచర్లోనే ఎత్తుపల్లాలు ఉంటాయి, సృష్టిలోనే ఉంది ప్రకృతిలోనే ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఎవరు అనుకునే దాంట్లో నాకు అసలు నచ్చటం అనేదే చాలా టైం పడుతుంటుంది, రకరకాలుగా ఆప్షన్స్ అన్నీ మారుతూ వచ్చినాయి, అలాంటి వంశములోంచే ఒక వ్యక్తిని కలవాల్సిన పరిస్థితి అనేది దేవుడు లలాట లిఖితం అనేది ఊరిని అనరు, అది రకరకాల ఆప్షన్స్లోంచి అలా జంపుతూ వచ్చి తారసపడే ప్రాసెస్లో తుమ్మల ప్రసన్న కుమార్ గారు నన్ను నేను రకరకాలుగా ఆలోచిస్తున్న టైంలో నాకు నేను మా గుడివాళ్ళలో మాది నేను సత్యనాపురం అయితే పక్క 400 తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఉంటారు, ఆయన మా సంస్థ మేము స్థాపించిన కాడించి అప్పుడు బొమ్మరిలు వారి సంస్థ స్థాపించిన కాడించి ప్రతి విషయంలో మాకు వెన్నుముకలాగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉండే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటి ఆయన నేను నాకు తెలియదు అంటే నేను అనుకునే ఒక వ్యక్తి ఇప్పుడు నేను ఎవరైతే ఫైనల్గా ఖరారు చేసుకున్నానో ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు, ఆయన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు పరిచయం చేయబడుతున్నారని తెలియదు, నేను రకరకాలుగా చూస్తున్నాను నాకు సరిగ్గా సాటిస్ఫాక్షన్ కలగట్లేదు, అమ్మ ఒకసారి నేను వాళ్ళని చెప్తాను అది చెప్తాను నన్ను ఒక పక్క తెగిన గాలిపటంలాగా అడ్డి తిరుగుతున్న నాకు ఒక దారం కట్టి సూత్రం అంటాను చూడండి దారం గాలిపటానికి
ఈ సూత్రం ఇలా కడితే బాగుంటుందమ్మా, ఈ బెత్త పైన రెండు బెత్తల కింద అన్నట్టుగా ప్రసన్న కుమార్ గారు నన్ను ఒక పక్కకి నన్ను ఇటు చూపించారన్నమాట. అటు కదమ్మ ఇటు చూడమ్మని ఇటు ఈ ఫ్రేమ్ పెట్టారు, తిప్పుదని చూడండి, ఇలా చూపించారు. అప్పుడు దాకా నాకు తెలియదు వాళ్ళు ఇలా పరిచయం చెబుతున్నారు, వారు ఎవరో కాదు. మరి చూసిన తర్వాత నచ్చాలి కదా, నచ్చకపోతే నేను చేయలేను కదా, నాకు అదొక తలనొప్పి. మళ్ళీ నచ్చకపోతే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నాకు నచ్చకపోతే నేను ఏ పని చేయలేను, అదొక నేను ఒక అదొక లక్షణం నాకుంది. సో ఆయన ఎవరో కాదు, మీరందరూ రకరకాలుగా రాస్తున్నారు కానీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళైనా కూడా నచ్చకపోతే నేను చేయలేను, ఆ చిన్నవాళ్ళైతే అయినా కూడా నచ్చకపోతే నేను ఆగను, నేను అనుకున్నది డెఫినెట్గా చేస్తాను, నాకు నచ్చితే చాలు, అన్నీ ఎదురైనా ఎదురెత్తులైనా ఎత్తాను. అది ఎవరి మాట వినడు సీతయ్య అనేది అది ఆ క్యారెక్టర్లోంచి నేను వచ్చాను. ఎందుకంటే అది మా రామారావు గారు ఇచ్చారు మాకు, అది అన్న రామారావు గారు ఇచ్చారు ఆ క్యారెక్టర్ మాకు, మడమ తిప్పకుండా పోరాటం చేయటం అని ఇందాక ముందే చెప్పాను. అదే ఇన్వెస్ట్మెంట్ మాకు, మా సిరి సంపదలన్నీ అని ఉంటే అవే క్యారెక్టర్ మాది. సో ఆయన చూపిస్తే ఫైనల్గా మా దైవం నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి హరికృష్ణ గారు మా సంస్థ కథానాయకులైన నన్ను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా కాదు, ఆయన ఒక సీఎం గారి కొడుకుగా కాకుండా 35 ఏళ్ళు సినిమా ఫీల్డ్ నేలిన నటుడు కొడుకుగా కాకుండా ఆయన అందులోంచి ఆ స్థాయి నుంచి దిగొచ్చి నన్ను లారీ డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి నన్ను ఒక సోదరుడిగా చూస్తూ నన్ను నిర్మాతగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు పరిచయం, ఆ పరిచయం నన్ను ఒక సోదరుడిగా చూస్తూ ఎప్పుడు సోదరుడిగా చూస్తూ ఒక మానవత్వంతో చూసిన ఒక హరికృష్ణ గారి జ్యేష్ఠ కుమారుడైన జానకీరామ్ గారు నందమూరి దీపికా గారు, నందమూరి జానకీరామ్ గారు నందమూరి దీపికా గారు. ఇక్కడ జానకీరామ్ గారి గురించి చెప్పాలి. జానకీరామ్ గారు కామ్గా కనపడుతుంటారు. ఎంత కామ్ అంటే ఆ కాము మనకు ఎలా కనపడుతుంటారంటే ఎంతో మంచితనం కనపడుతుంటారు. ఆయన చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే ఈయన చాలా మంచివాడు అనిపిస్తుంటుంది. ఆయనకి ఆళ్ళ దంపతులు అంత మంచివాడులా కనపడే జానకీరామ్ గారి నందమూరి దీపికా నందమూరి గారి తనయుడు, జ్యేష్ఠ తనయుడు. అంటే రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు, హరికృష్ణ గారి కొడుకు జానకీరామ్ గారు, జానకీరామ్ గారి కొడుకు అంటే 4వ తరం కొడుకు హరికృష్ణ గారు, 3వ తరం జానకీరామ్ గారు, 4వ తరం తాలూకు రామారావు గారు నందమూరి 4వ తరం వారిని నేను పరిచయం చేసే అవకాశం నాకు కలగటం అనేది నేను మహాభాగ్యం కింద ఫీల్ అవుతున్నాను. నన్ను అటువైపు నడిపించిన తర్వాత నాకు నచ్చే అదృష్టాన్ని రామారావు గారు కల్పించారు, హరికృష్ణ గారు కల్పించారు, జానకీరామ్ గారు కల్పించారు నేను ఫీల్ అవుతున్నాను. అటువైపు నడిపించిన తమ్ముల ప్రసన్న కుమార్ గారికి, ఆ దిశలో సహకరించిన బాలరాజు యాదవ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మరెవరో కాదు, అనుకోకుండా ఆ జానకీరామ్ గారు ఏ కళ అయితే కన్నాడో తన కొడుకు జ్యేష్ఠ కుమారుడికి పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు అని ఆయనకు పేరు పెడటం జరిగింది. అతను ఒక కళ కన్నాడు, ఏ కళ అయితే కన్నాడో ఆ కళ పుట్టినరోజే ఆయనకి నందమూరి తారక రామారావు అని వాళ్ళ తాతగారి పేరుని ఒక కళ కని, ఏదైతే ఇతను ఫ్యూచర్లో అంతటి వాడు అవ్వాలి అలాంటి వాడు అవ్వాలని ఒక కళ కని ఆయన అతనికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. ఆ కళ అయితే కన్నాడు. ఆయన పెద్ద అయితే ఇంకి ఆయన లేరు, వాళ్ళ తాతగారు లేరు, ముత్తాతగారు లేరు. ఆ కళను సాకారం చేసుకోవాలంటే ఆ కుర్రవాళ్ళలో ఆ కోరిక ఉండాలి, బలీయంగా ఉండాలి, ఆహార్యం రావాలి, ఆ ముఖ కవళికలు రావాలి. అది గమనించిన ఒక అతను అతని వైపు చూడాలి, అతన్ని సెలెక్ట్, అతన్ని ఎన్నుకోవాలి, ఎంపిక చేసుకుని ఒక సరైన ప్రాజెక్ట్ ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ ప్రజలు ఆ క్రియేటివిటీని, ఆ ప్రతిభని ఆదరించి అతనికి పట్టం కట్టాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఒక నటుడు, నటుడు నుంచి ఒక తార అంటే ఒక స్టార్ అవడం అనేది జరుగుతుందన్నమాట. ఆ కళ కన్నాడు. కళ కన్న తర్వాత మొట్టమొదటి నేను చెప్పిన స్టేజ్ ఏంటంటే ఆ కుర్రోడ్లో తపన ఉండాలి, ఆ మంచి లక్షణాలు ఉండాలి, ఆ ఆహార్యం ఉండాలి, అవన్నీ ఇంకొక దర్శకుడికి నచ్చాలి, ఆ దర్శకుడు అంతకుముందు ఇలాంటివన్నీ చేసి ఉండాలి, మంచి సబ్జెక్ట్ దొరకాలి, అవన్నీ కుదిరిని. కుర్రవాడు మంచి లక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఏమీ లేవు, మంచి కళ్ళు, చారిడేస్ కళ్ళని వర్ణిస్తాం కానీ పెద్ద కళ్ళు అనమాట, చక్కటి కనుబొమ్మలు, నవ్వితే చాలు ఆ నవ్వుకు పడిపోతారు, అలా అట్లా ఉంటాడు ఆ కుర్రాడు.
ఐదు అడుగుల 10 నుంచి 11 అంగుళాల మధ్యలో ఉంటాడు. మంచి దేహదారుఢ్యం, ద్రవిడియన్లా ఉంటాడు, చాలా బాగుంటాడు కుర్రాడు. ప్రసన్న గారికి మనసులోనే అమ్మయ్య అనుకున్నాను, తుమ్మల ప్రసన్న గారికి, ఆ బాలరాజు యాదవ్ గారికి అమ్మయ్య దండాలి బాబు అనుకున్నాను. నాలుగో తరాన్ని రామారావు గారు అంటే ఈ నందమూరి తారక రామారావు అనే పేరుని నాలుగవ తరం వరకు అంటే ఇంకొన్ని ఏళ్ల పాటు కొనసాగించేందుకు దేవుడు, కాలము, ప్రకృతి శాసిస్తోంది అనే ఒక ఫీలింగ్ నాకు మనసులో కలిగింది. అభిమానులకి ఒక ఆనందకరమైన వార్తలాగా నేను ఫీల్ అయ్యాను. నందమూరి వంశాన్ని అభిమానించే అభిమానులకి చక్కటి ప్రవర్తన బాగుంది, నడవడిక బాగుంది. ఇందాక చెప్పిన రామారావు గారి గురించి ఏమైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలన్నీ అతను సమయ పాలన పాటిస్తున్నాడు, అంకిత భావంతో ఉన్నాడు, వ్యసనపరుడు కాదు, అకుంఠిత దీక్షతో ఉన్నాడు. సో ఇవన్నీ కలిపి తపన ఉంది, ఎవరో తీసుకొచ్చి పెడతలేదు అతన్ని, అతనికి అవ్వాలనుంది. వాళ్ళ నాన్నగారు కన్న కళలు, జానకిరామ్ గారు కన్న కళల్ని అతనిలో ఉంది. ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ కళ అతనిలో ఉంది, ఆ కళను సాకారం చేసుకుందామనే తపన ఉంది. ఆ తపన ఉన్న అతన్ని వైపు నన్ను నడిపించారు ప్రసన్న గారు. ఎందుకంటే ప్రసన్న గారికి, జానకిరామ్ గారికి అవినాభావ సంబంధం ఉంది, నన్ను నడిపించారు. నడిపించిన కళని నెరవేర్చేందుకు వచ్చిన మాధ్యమాన్ని నేను భావిస్తున్నాను, ఆ అదృష్టం కింద భావిస్తున్నాను. మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం. మమ్మల్ని, మాకు మీ ఆశీర్వాదం కావాలి. తండ్రి లేని బిడ్డ, తాత లేని బిడ్డ, వాళ్ళందరూ మధ్య వయసులోనే పోయారు. తల్లి ఒక్కతే తనని దగ్గరుండి అన్నీ తానై చిన్న వయసులోని చూసుకుంటోంది. అండదండ్రుల కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు, అండదండ్రులు అందరూ ఉన్నాయి. పెద్ద కుటుంబం మొత్తం, నందమూరి వంశం అనగానే పెద్ద కుటుంబం, అందరూ ఆమోదముద్ర ఉంది, అందరూ అండదండ్రులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కుటుంబానికి అందరూ అండదండ్రులు ఉన్నాయి, అందరూ చక్కగా చూసుకుంటున్నారు, అందరూ అండదండ్రులు ఉన్నాయి. అయినా కూడా నాన్న లేని బిడ్డ బిడ్డే. అందరూ ఆప్యాయతలు, అనురాగాలు అందరూ పంచుతున్నారు, అందరూ కలిసే ఉంటున్నారు. కలిసి ఉన్నా కూడా కన్న కలల్ని నిజం చేసేందుకు ఆ దేవుడు, అప్పుడైతే హరికృష్ణ గారి నా తాతగారు ఒక కళ కంటే అది నా నేను అనుకోకుండా ఆ దేవుడు నన్ను, నేను వచ్చి ఆయన హరికృష్ణ గారిని హీరోగా, సోలో హీరోగా నేను చేయడం కుదిరిందో, వాళ్ళ కొడుకు జానకిరామ్ గారు కన్న కళని నేను మళ్ళీ ఇక్కడే ఉండి వాళ్ళ కొడుకుని హీరో చేసే అవకాశం నాకు రావడం ఆ దైవ కృప కింద, అదృష్టం కింద భావిస్తున్నాను. నందమూరి తారక రామారావు అనే నాలుగో తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ది తెలుగు సిల్వర్ స్క్రీన్. గీత, యు ఆర్ లక్కీ ఇంట్రడ్యూసింగ్ హిమ్. అండ్ ఇక్కడ ఏంటంటే, జానకిరామ్ గారు వెళ్ళిపోయిన తర్వాత దీపికా గారు లేకపోతే పెంపకం కూడా కరెక్ట్గా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. లేకపోతే చిన్నపిల్లలకి అటు ఇటు తెలియకుండా ఏదన్నా పెంపకం అటు ఇటు అవ్వచ్చే మనకు తెలియదు కదా అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కథానాయకుడు వరకు అయ్యింది, కథానాయికను కూడా పరిచయం చేయాలి మేము. ప్రతిసారి నేను ఇప్పటి వరకు పరిచయం చేసిన కథానాయకులంతా ముంబై వెళ్ళారు. నాకు ముంబై అంటే అన్ని భాషలు దేశంలో ఉన్నవే, అన్ని భాషలకి ఆదరణ ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి మన ప్రతిభను చాటుతున్నాం, వాళ్ళు మన ఆదరిస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళని మనం ఆదరిస్తున్నాం, అందరం ఒకటి, అందరం భారతీయులమే. కానీ ఈసారి నేను ఒక తెలుగు అమ్మాయిని ఇంతమంది బొంబాయి వెళ్ళి నార్త్ ఇండియన్ అమ్మాయిలను పరిచయం చేశాను, ఈసారి డెఫినెట్గా తెలుగు అమ్మాయినే పరిచయం చేయాలని ఎప్పుడోంచి కళ్ళకు అంటున్నాను. ఆ కళలకు తగ్గట్టుగా ఒక మంచి తెలుగు అమ్మాయి కూడా నేను నా కంట్లో పడింది. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మాయి, చక్కటి ముఖ కవళికలు, చక్కటి తెలుగుదనం, చక్కటి అందమైన ఫీచర్స్, మంచి కళ్ళు, చక్కటి కేసు సంపద, చక్కటి హైటు, అన్నీ ఉన్నాయి. ఆవిడని కూడా మంచి ఇలాంటి ఒక అకేషన్ చూసుకుని ఆవిడని కూడా మీ అందరికి పరిచయం చేయడం జరుగుతుంది. ఈ అకేషన్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారికి కోసం, ఆ పేరుని పరిచయం చేయడం కోసం. అతను ఎవరో కాదు, మా రామారావు గారి ముని మనవడు, మా హరికృష్ణ గారి మనవడు. అది ఈ రోజున ఇంతకుముందు నేను చెప్తున్నా, మా యువరత్న నటరత్న వారసుడు, నటవారసుడు యువరత్న బర్త్డే రోజు, జన్మదినం రోజున అనుకోకుండా ఈ రోజున మేము ఇది ఆయనకి పండగ రోజు అయిన ఈ రోజున, జన్మదిన రోజున
ఈ విశేషాన్ని మేము ప్రకటింపజేసుకోవటం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాము. నందమూరి తారక రామారావు మా సినిమా హీరో. మా సినిమా అంటే నేను దర్శకత్వంలో చేయబోతున్న మా యలమంచిల గీత ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న, తనని వెనక నుంచి నడిపిస్తున్న అమెరికా ఫైనాన్షియర్స్ అండదండలతో నిర్మాతలు, ఈ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈవిడికి అమెరికా నుంచి అండదండలు ఇస్తున్న చాలామంది శ్రేయోభిలాషుల సన్నిహితులు వాళ్ళ యొక్క అండదండలతో నడిపిస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరు? రమేష్ అత్తిలి గారండి ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మా సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరి అండదండతో మీ మూవీని మా ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నామండి. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని మేము పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఇలమ్మన్ గారు, దిస్ ఇస్ వాట్ ఇప్పుడు. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ విన్నా ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. బ్యానర్ పేరు ఎన్టీఆర్ ఎట్ అండ్ ఎన్టీఆర్ యూనో ఆ పేరుతో హీరో రాబోతున్నారు. న్యూ టాలెంట్ రాబోతుంది, నాలుగో తరం రాబోతుంది ఎన్టీ రామారావు గారి వైపు నుంచి, వారి ఫ్యామిలీ నుంచి. అండ్ కంగ్రాచులేషన్స్. చెప్పండి. ఇంకొకటి ఉందండి. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను పరిచయం చేసేది నా కథని, పరిచయం చేసింది కథని ముందుకు తీసుకెళ్లే ముఖ్య భూమికని పోషించే కథానాయకుడి యొక్క పాత్రదారుణ్ణి పరిచయం చేశాను. పేరుని, అతను ముఖ చిత్రాన్ని అన్ని పరిచయం చేస్తాను. మీరందరూ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. రెండోది, కథానాయకును కూడా ఒక మంచి విశేషమైన వేడుకలో ఆవిడ్ని కూడా మీకు పరిచయం చేస్తాను. పేరుని, ఆవి యొక్క చిత్రాన్ని కూడా, ఆవిడ్ని కూడా. అట్ ది సేమ్ టైం నా సినిమాలకి అసలైన హీరో హీరోయిన్లు సంగీతం, సాహిత్యం. ఈ సినిమాకి సంగీతం అనేది చాలా పెద్ద పీట అన్నమాట. నేను చేయబోయే ఈ నెక్స్ట్ ఈ బ్యానర్ మీద నేను చేయబోయే నా చిత్రానికి సంగీతం, ఒక కొత్త సంగీతం అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవన్నీ చెప్పడం అనేది, ఎందుకంటే ఇవన్నీ చెప్పిన కానీ ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకోవటం జరుగుద్ది. నాకు సంగీతం అంటే చాలా పిచ్చి అనమాట. అంటే అందరూ, అంటే కే పాప్ కాడి నుంచి అన్ని రకాల వరల్డ్ రిలీజన్ అన్ని రకాల సంగీతాలు, అది ఏ ఆర్ రహమాన్ గారు కావచ్చు, ఇళయరాజ గారు కావచ్చు, నాకెంతో నేను ఎంతో ఇష్టపడే కీరవాణి గారు కావచ్చు, నా అభిమాన దర్శకులు సంగీత దర్శకులు కీరవాణి గారు కావచ్చు, ఎవరి మ్యూజిక్ అయినా వచ్చిన వెంటనే వింటాను. సంగీతం ఎప్పుడు కూడా ఒకసారి వినకూడదు. ఏ పాట అయినా సరే రెండు మూడు సార్లు వింటే దాంట్లోని అసలైన పలుపు తెలుస్తుంటుంది. అలాంటి సంగీతం, సాహిత్యం వాళ్ళని పరిచయం చేసే వేదిక ఈ సినిమాకి ముఖ్యం అన్నమాట. ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా తీసేటప్పుడు సంగీతం, సాహిత్యం అనేది నిజమైన హీరో హీరోయిన్ల కింద లెక్క నా దృష్టిలో. వాళ్ళిద్దరూ ఎవరు, ఆ కథానాయకుడు ఎవరు, సాహిత్యం అనే కథానాయకు ఎవరు అనేది కూడా వాళ్ళ ద్వారానే ఒక మంచి వేదికలో మిమ్మల్ని పరిచయం చేయడం జరుగుద్ది. అది ఒక ముఖ్యమైన విశేషం. వాళ్ళు మాత్రం మహానుభావులు ఈ సినిమాకి, వాళ్ళు మహానుభావులు అవుతారు. నేను ప్రకటించిన వాళ్ళు, వాళ్ళ యొక్క నాలెడ్జి, జ్ఞానము, విజ్ఞానము ఈ సినిమాకి కొండంత అండ శ్రీరామ రక్షగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్లే నడిపించాలి ఈ సినిమాని, అంతటి బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళని కూడా నేను ఎప్పటికీ ఈ సినిమాకి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించే ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం ఉన్నప్పుడు ఉంటాను. అంతటి విశేషం ఉంది ఈ సినిమాలో వాళ్ళకి, వాళ్ళ ప్రాముఖ్యత, వాళ్ళ పాత్ర అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే, సో నెక్స్ట్ న్యూ ప్రొడ్యూసర్ గారు, మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకున్నా ఆవిడ ప్రాజెక్ట్లోకి. సో ఇప్పుడు ఇవాళ బాలయ్యబాబు గారు పుట్టినరోజు, మరి కేక్ కటింగ్ చేయాలి కదా, సెలబ్రేషన్స్ జరగాలి కదా. సో ఫర్ దట్ యాక్చువల్లీ కేక్ తీసుకునండి. అండ్ అంతకంటే ముందు ఈ కథకి కథానాయకుడి వైపుకి దర్శకుడిని నడిపించిన మన ప్రసన్న కుమార్ గారిని వేదింద్రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రసన్న కుమార్ గారు వారి కోసం అలాగే ఏ సినిమాకైనా ఒక ఫోర్స్ లాగా అండ్ సినిమా ప్రమోషన్స్కి ఒక సోర్స్ లాగా ఉండే పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని వేదింద్రాసుగా స్వాగతిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ వంశీశేఖర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే యా నటసింహం నందమూరి బాలయ్యబాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మనం. ఎన్టీఆర్ ఎట్ లోగో ఆవిష్కరణ వేడుకలో ఇవాళ నందమూరి బాలయ్యబాబు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. జై బాలయ్యో.
Q&A session after this. So media interaction undi. So once again, Jai Balayya. Happy birthday, Balay Babu. Okay, we have a Q&A session. So further, నేను వైవిఎస్ చౌదరి గారిని అండ్ ఎలమంచులి గీత గారిని వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మీడియాతో క్యూఎండిఏ సెషన్ ఉంది. సో ఎస్, మనం క్యూఎండిఏ సెషన్లోకి వెళ్ళిపోదాము. వైవిఎస్ చౌదరి గారిని అండ్ ఎలమంచులి గీత గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, మనం క్యూఎండిఏ సెషన్ స్టార్ట్ చేద్దాం. చౌదరి గారు ఎక్కడండి? నమస్తే అన్న. నమస్తే అండి. మీరు నందమూరి అభిమానిగా మీ కెరీర్ అంతా కూడా ఉంది, మీరు మేకర్గా సినిమాలు తీసి సక్సెస్ అయింది అంటే ఇది యాదృచ్ఛికం ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మీ కెరీర్ అనేది చాలా పీక్స్లో ఉంది. మళ్ళీ ఆయన సీఎం అయ్యారు, మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తున్నారు. సో ఏంటి, దీని గురించి ఏమంటారు ఫస్ట్? అవన్నీ యాదృచ్ఛికం అని మీరే చెప్పారు కదా సార్. అట్లా అనుకుంటుంటే ఆనందం ఉంది, మీకు ఉంది ఆనందం ముందు. నాకేమో ఏదైనా కష్టపడకపోతే ఏది రాదండి. అక్కడ ఆయన ఎంతో కష్టపడతారు, ఓడిపోయిన వాళ్ళు కష్టపడతారు, గెలిచిన వాళ్ళు కష్టపడతారండి. నేను ఫ్లాప్ అయిన ప్రాజెక్టులకి కష్టపడ్డాను, గెలిచిన ప్రాజెక్టులకి అంటే సక్సెస్ఫుల్ ప్రాజెక్టులకి అంతే కష్టపడ్డాను. సో క్వైట్ కామన్ అండి, నాకంటే వేరే అలవాట్లు లేవు. సినిమా అంటే పిచ్చి కష్టపడుతుంటాను. అందులో సొంత ప్రాజెక్టులు కదండి, ఫ్లాప్ అయినా డబ్బులు పోతుంటాయి. సో కష్టపడి పోగొట్టుకోవాలని ఉన్నది కదా. దశాబ్ద కాలం ఆల్మోస్ట్ 2015 తర్వాత మళ్ళీ మీరు సినిమా చేయలేదు. ట్రెండ్ మారిపోయింది, బడ్జెట్లు మారిపోయినాయి, పెరిగిపోయినాయి. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు సినిమా తీసే విషయంలో మీరు మీ మేకింగ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందో, ఆ స్టైల్లోనే మీరు సినిమా తీయబోతున్నారు ఎట్లాగా? అంటే నేను 1983లో మద్రాస్ ట్రావెల్ చేశాను. అప్పుడైతే అప్పటి నుంచి సొసైటీ వదిలేశాను. అంటే మీరు అనుకున్న సొసైటీ అంటే ఆంధ్రప్రదేశ్ని వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయాం. ఏకంగా స్టేటే మారిపోయాం, కానీ సినిమాలు చూస్తూనే ఉన్నాం. కానీ నేను ఎప్పుడు డైరెక్టర్ అయినా 98లో అయ్యాను. సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాను కదా, ఇప్పుడు 2006 వరకు మీరు అనుకున్న దశలో వరుసగా 6 హిట్లు ఇచ్చాను కదా. సొసైటీకి దూరంగా ఉన్నప్పుడు ఇచ్చాం కదా, అది అట్లా ఉండదు. అప్డేట్ అనేది అవుతున్నారా లేదా, మీరు సినిమా ఇండస్ట్రీతో డైలీ సినిమాలు చూస్తున్నారా, డైలీ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకుంటున్నారా, దాంతో మీ సెన్సిబిలిటీస్తో రియలైజ్ అవుతున్నారా లేదా అనే దాని మీద మనిషి యొక్క అప్డేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి సినిమాలు చూస్తుంటారు, చూసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ చేయలేరు. అప్డేషన్ అయ్యాం కదా అనుకుని సినిమా స్క్రిప్ట్ ఇస్తే మళ్ళీ పాత్ర రకంగా ఆలోచించవచ్చు. అప్డేషన్ అయిన దానికి క్రియేషన్కి చాలా తేడా ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం లేదు. నేను 83లో మద్రాసు వెళ్ళిపోయానంటే సమాజం ఈ లెక్కలో సమాజానికి దూరంగా ఉన్న తర్వాత 13 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ అయ్యాను, సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చాను మేము. బట్ అక్కడ అన్ని సినిమాలు చూసేవాళ్ళం, మలయాళం, తమిళం, అన్ని సినిమాలకి. ఇప్పుడు మేము డైలీ ఐమాక్స్ దగ్గర మీకు కనపడుతున్నాయి కదా, నేనన్నా మిస్ అవుతారో. నేను అన్ని సినిమాలు అక్కడికి వచ్చి నేను నా వైఫ్ వీళ్ళైతే మా పిల్లల్ని కూడా స్కూల్ మానిపించేసి తీసుకొస్తాం. సినిమా ఏ భాష అయినా చూసేస్తానండి. అది చౌదరి అవుతున్నాను. చౌదరి గారు అన్నా, రే నుండి కోలుకోవడానికి ఎన్నాళ్ళు సమయం పట్టిందా మీకు? కోలుకోవటం అనేది తీసుకుని దెబ్బను పెట్టండి. కోలుకోవటానికి సమయంకి ఎందుకు తేడా ఉంటుందంటే, దెబ్బ తగిలింది, అంతకుముందు కూడా తగిలింది దెబ్బలో. రేకి ఒకదానికి ఎందుకు అడిగారు, అంతకుముందు తగిలిన దెబ్బలు కూడా. కానీ ఇంత గ్యాప్ తీసుకోలేదుగా అప్పుడు. అది మీకు కనపడుతుంది, గ్యాప్ను బట్టి మీరు ఎక్కువ దెబ్బ తగిలిందని మీరు అనుకుంటున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పాలి. అంటే గ్యాప్ రావడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఏంటంటే సినిమా రిలేటెడ్ కాదు. అది సినిమా రిలేటెడ్ కాదు అన్నది. అంటే గ్యాప్ తీసుకోవటం సినిమా రిలేటెడ్ కాదు. మధ్యలో రెండేళ్ళేమో కరోనా వలన సినిమా ఫీల్డ్ లో స్తబ్దతగా ఉంది. ఆ కరోనా టైంలో కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఫిల్మ్స్ తర్వాత 1.5-2 ఇయర్స్ పట్టింది. ఆ టైంలో నేను సినిమా స్టార్ట్ చేయలేదు కాబట్టి దానివల్ల 4 ఏళ్ళు సినిమాలు ఎవరు తీయలేదు. కరోనా టైంలో తీన వాళ్ళందరూ కూడా 4 ఏళ్ళు ఆగిపోయారు. అది 4 ఏళ్ళు తీసేయచ్చు. నేను రే వలన రే తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ ఉంది. అందులో 2 ఏళ్ళు గ్యాప్ జెన్యూను, 2 ఏళ్ళేమో నేను అదే రే సినిమా ఎఫెక్ట్ 2 ఏళ్ళు ఉంటుంది, 1.5-2 ఇయర్స్. నాకు సినిమాకి 2 ఇయర్స్ గ్యాప్ జనరల్ కావాలి. నేను రెడీ అయ్యాను, రెడీ అయ్యే టైంకి కరోనా వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నుండి కథానాయకుడిని వెతుకుతున్నారు మీరు? కథానాయకుడిని రేకి ముందు, కరోనాకు ముందు నుంచి.
కరోనాకు ముందు అంటే దాదాపు 2018 ఎండ్ నుంచి ఎదుగుతున్నాను. అంటే అప్పటికి మీ దగ్గర కథ ఉందా? కథ ఉంది, కథ ఉంది. కథలోని రూపాలు మారుతుంటాయి. కథ వాళ్ళు అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇప్పుడున్న కథ కూడా రేపెల్లుండు దానిలోని చేంజెస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా వచ్చిందండి, కేజీఎఫ్ అనేది ఒక ట్రెండ్ అనుకుంటే నెక్స్ట్ కాంతార కథ వచ్చి మీకు చెప్పాను అనుకోండి, మీరే ప్రొడ్యూసరు, మా కేజీఎఫ్ టైంలో కాంతార కథ చెప్తున్నాడు అంటారు. ఇడు పూనకం అంటున్నాడు అడవిలోకి వెళ్ళి మాయమైపోతాను అంటున్నాడు, ఎలా చూస్తారు ఈ సినిమా? ఇడి కదా పిచ్చి పట్టింది అనేసి మీరు ఒప్పుకోరు. అది అటు కేజీఎఫ్ ట్రెండ్లో ఉంటే కాంతార లాంటి కథ చెప్పి మనుషులు ఈ రోజుల్లో మాయమైపోవటం ఏంటి? అడవిలోకి వెళ్ళి పిచ్చి పట్టింది ఇలాంటి కథలు చెబుతున్నాడు అనుకుంటారు. కానీ థియేటర్లో కూర్చొని చూస్తేనే దాన్ని ఊహించలేరు, ఇన్వెస్టర్ దాన్ని ఊహించలేడు. డైరెక్టర్ కెన్ ఇమాజిన్, ఆ తర్వాత ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్, లేకపోతే డైరెక్టర్ కెన్ ఓన్లీ ఇన్వెస్ట్. నా సినిమాలకు ఎక్కువ శాతం నేనే ఇన్వెస్టర్, నేనే క్రియేటర్. మీరు పరిచయం చేసిన హీరోలు, మీరు పనిచేసిన హీరోలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, రామ్ గారు కానీ, సాయి దామదేశ్ గారు కానీ, నాగార్జున గారు కానీ, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వకుండా మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత కొత్త హీరోతోటే మళ్ళీ చేయడం అన్నది చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అవుదా? నేను ఫస్ట్ ఫిలిం నుంచే నాగార్జున గారు ఇందాక ఇచ్చిన స్పీచ్లోనే నాగార్జున గారు అవకాశం ఇస్తానన్నప్పుడు నాకు కొత్త హీరో కావాలన్నాను. ఐ వాంట్ టు, అంటే నేను ఇందాక దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ లోపల ఆ క్యారెక్టరిస్టిక్స్ నాలో డెవలప్ అవడానికి మెయిన్ కారణం ఎన్టీ రామారావు గారు అండి. మాకు భయం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇవి చాలామంది డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు. మా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శంకరాభరణం కథ, అక్కడ ఆయన ఇన్వెస్టర్ కాదు ఓన్లీ క్రియేటర్. ఇన్వెస్టర్ వచ్చి ఏడిది నాగేశ్వరరావు గారు. శంకరాభరణం కథ రాసుకున్నప్పుడు అప్పుడు ఎవరిని పెట్టాలండి ఆ టైంలో ఆ పాత్రకి, శంకర శాస్త్రి గారి పాత్రకి? జనరల్గా డైరెక్టర్ ఏం ఆలోచిస్తారు, రామారావు గారును నాగేశ్వరరావు గారిని లాంటివన్నీ పెట్టాలనుకుంటారు. మంజు భార్గవ్ క్యారెక్టర్ని, మంజు భార్గవ్ గారి క్యారెక్టర్ని ఎవరిని పెట్టాలనుకుంటారు? అప్పుడు ఇంకో ఏదో ఫెమిలియర్ క్యారెక్టర్ని ఎవరిని పెడదాం అనుకుంటారు. మంజు భార్గవ్ గారికి అప్పుడు మలయాళం సినిమాల ద్వారా వేరే ఇమేజ్ ఉంది. ఆవిడ దిగొచ్చి ఆ ప్రముఖ క్యారెక్టర్లో ఆవిడకు ఒక సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఒక మక్కువ ఉన్న క్యారెక్టర్ కింద పెట్టారు ఆవిడ్ని. ఓకేనండి. శాస్త్రి గారి కిందేమో, అదే శంకర శాస్త్రి గారి కిందేమో ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్లకుండా ఒక కొత్త అతను దిగుచ్చి పెట్టారు. దానికి ఏంటంటే డైరెక్టర్కు ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసంతోనే ఆ స్క్రిప్ట్ నేను ఆ పోర్ట్రేట్ చేయగలిగిన శక్తి ఉంటుంది. నాకు అసలు ఏమీ భయం లేదండి, ఇన్సెక్యూరిటీ లేదు. ఇన్సెక్యూరిటీ లేనప్పుడే, అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అతను వెళ్ళి అడిగేద్దాం, నేను వెళ్ళి నేను క్రియేట్ చేసిన రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఆలోచన రాదు నాకు. మరి ఆ ఇన్సెక్యూరిటీ లేనప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకోవడం, ఎన్టీఆర్ బ్యాన్ రైడ్ చేయడం, నేను వెతుకుతున్న కొత్త హీరోని ఎవరైనా తీసుకురావచ్చు. అదేనండి, మీకు మీరు అడిగేది ఏంటంటే అతనే ఎందుకు అని మీకు ఫీలింగ్. అతను లేదు, నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది లేదు, ఆత్మవిశ్వాసం లేదు లేదు అంటే మీకు ఏంటంటే నాకు నచ్చకపోతే ఇతనే తీసుకోను అంటున్నా. చేసి చూపించే కదా. ఇప్పుడు ఆదిత్య బొమ్మ ఉన్నాడు ఉత్తరప్రదేశ్, అతను నాకు తెలియదు, మనం 1 ఇయర్ బ్యాక్ తెలుసు నాకు. అతను 1 ఇయర్ బ్యాక్ అతను వేరండి, ఐ ప్రామిస్ అండ్ ఐ స్వేర్ అండి, యు కెన్ ఎంక్వైరీ చెక్ విత్ ఆదిత్య బొమ్మ ఆల్సో. నేను హీరోయిన్ కోసం వెళ్తే అతను కనపడ్డాడు నాకు. ఇది వెరైటీగా ఎనర్జెటిక్గా ఉన్నాడే, ఫంకీ స్టైల్లో చాలా బాగున్నాడు. నాకు సుష్మా కవల్ దగ్గర ఆ హీరోయిన్ పంపించమంటే అతను కూడా పంపించింది, బాగున్నాడు. అతను ఫాదర్ మదర్ ఎవరో నాకు తెలియదు, నేను లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ తెలుసుకున్నాను, ఐ స్వేర్. సో వాళ్ళ ఫాదర్ అంట ఒక ఐఏఎస్ ఆఫీసరు, మదర్ సమాజ్వాది ఎమ్మెల్యే అంట, నాకు తెలియదు. బట్ హీఈస్ హైలీ డెడికేటెడ్, ఆదిత్యవం హైలీ డెడికేటెడ్, హైలీ డిటర్మిన్డ్. ఎంత రేంజ్ కంటే ఆ పొజిషన్ ఎప్పుడు చెప్పలేదు. బాంబేలో ట్రైన్ ఎక్కి నేను ఫస్ట్ ఫిలింకి అలాగే నేనేమి ఫెసిలిటీస్ ఇవ్వనండి, జస్ట్ ట్రైన్ ఎక్కి లీ ప్యాలెస్లో షూటింగ్, ట్రైన్ ఎక్కి రావచ్చాయి, బేగంపేటలో దిగిపో, డైరెక్ట్గా షూటింగ్ వచ్చాయి, ట్రైన్లోనే స్నానం చేసి వచ్చాయి, ట్రైన్లో స్నానం చేసి వచ్చేసాడు. నాకు 1 ఇయర్ బ్యాక్ తెలిసింది. నేను ఇప్పుడు ఒక మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే అన్నగారు, నా జర్నీ చూసి తెలిసి కూడా అడుగుతున్నారు మీరు. అది నాకు కొంచెం, అంటే నేను చెప్పిన ఇప్పుడు హరికృష్ణ గారు, ఇప్పుడు లాహిర్ లాయర్ అయిందా, ఒక నిమిషం వినండి అన్న, అన్న వినండి. లాహిర్ లాయర్ అయిన తర్వాత అది 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్, ఓకేనండి. తర్వాత 8th 9th రిలీఫ్ ఉంటుంది, 10th మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కదా జనరల్గా.
సెవెంత్ అయిన వెంటనే మళ్ళీ యాసిడ్ టెస్ట్ అవ్వడం పెట్టుకుంటారండి. 48 ఏళ్ల వయసులో హరికృష్ణ గారిని, ఒక్క నిమిషం అండి, సిమరన్ గారిని పక్కన పెట్టి, ఒక్క నిమిషం, సిమరన్ గారు సౌందర్య గారిని హీరోయిన్లుగా పెట్టి కమర్షియల్ సినిమా టైంలో పెద్ద హీరోని పెట్టి ఆయన ఆయన ఉన్న ఆయన పెట్టుబడి పెట్టరుగా సినిమాకి. నేను చేస్తాను, నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన చేసుకున్న తర్వాత కూడా నందమూరి వంశం దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అతను నచ్చాడు, బాగున్నాడు కాబట్టి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఒక నిమిషం అండి అన్న, అతను డైరెక్ట్ వారసుడు కూడా కాదు. డైరెక్ట్ వారసుడు అయితే సేలబిలిటీ వేరేగా ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో అనుకోండి, మీ హీరోకి డైరెక్ట్ కొడుకు సాయిధరమ్ తేజు, రామ్ చరణ్ కాదు, ఓకేనండి. మన ఈయన పేరేంటి, ఇప్పుడు మన మేము పరిచయం చేసే అతను డైరెక్ట్గా ఒక హీరో గారు డైరెక్ట్ కొడుకు కాదు. వాళ్ళకు వేరే సేలబిలిటీ ఉంటుంది, ఇతనికి వేరే సేలబిలిటీ ఉంటుంది. ఇతనికి యాంటిసిపేషన్ వేరేగా ఉంటుంది, వాళ్ళకి వేరే యాంటిసిపేషన్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీరు ఏం ఆలోచించాలంటే, వైవిఎస్ చౌదరి జర్నీ ఏంటి, అతను తీసుకున్న రిస్క్ ఏంటి, అతని క్యాలిక్యులేషన్స్ ఏంటి, అతను దేని మీద స్టిక్ అయి వెళ్తాడు అనే దాని మీద మీరు నా జర్నీని కూడా అసెస్మెంట్ చేసి మీ జర్నీ చూస్తేనే. మీరు ఆదిత్యహోం పక్కన పెడితే, ఆదిత్యహోం కాదు, హరికృష్ణ గారితో మూడు సినిమాలు ఎవరైనా తీయగలరా? హరికృష్ణ గారు కాదండి, మీరు రాముని పరిచయం చేశారు. రామ్ సినిమా వారసుడు కాదు, రామ్ సినిమా వారసుడు అయితే రవికిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? మూర్తి గారు ఒక మాట అండి, ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. రామ్ మీద ఒక్క రూపాయి సేలబిలిటీ ఉండదు. 10 కోట్లు రిలీజ్ రోజున డబ్బులు పోయినాయి అన్నారు. 10 కోట్లు ఖర్చు అయింది నాకు, ఆస్తులన్నీ నా అన్ని స్టేక్లు ఉన్నాయి. నేను మళ్ళీ శాటిలైట్ రేట్స్ తక్కువ రేటుకి అమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేటుకి అమ్మి, జీటీవీ రాఘవేంద్ర రెడ్డిని అడిగితే తెలుస్తుంది, పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర. 4 వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకిల్తో మాట్లాడేవాడిని. బ్రహ్మాండంగా ఉన్నారు జనం, అందం ఆనందంగా ఉంది నాకు మైకిల్, జనాలు మైకిల్ అటు తెప్పదనేవాడిని, విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడిని. ఇవన్నీ నిజాలండి, ఫ్యాక్ట్స్. అది నెమ్మది నెమ్మదిగా రొటేట్ అయ్యింది. లాహిర్ లాహిర్ నా సినిమాలు, నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు, మీరు చెప్పే జాగ్రత్తగా వినండి. 11న దేవదాస్ రిలీజ్ అయింది, జనవరి 11. 12న స్టైల్ పడింది నెత్తి మీద. స్టైల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చిరంజీవి గారు గెస్ట్ అపిరెన్స్, ఒక మాస్ పెద్ద బిగ్గెస్ట్ మాస్ హీరో, ఒక బిగ్గెస్ట్ క్లాస్ హీరో నాగార్జున గారు గెస్ట్ అపిరెన్సు, లారెన్స్ స్టైల్ పడింది, దెబ్బ కుదేలైపోయింది నా సినిమా. 11 తారీఖు రిలీజ్ చేయరు యాక్చువల్గా, లవ్ స్టోరీలు చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు, లవ్ స్టోరీలే పెళ్ళరు. 12 స్టైల్ నా సినిమా పడుకుంది. 13 చుక్కల్లో చంద్రుడు, ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను, హార్ట్ థ్రోబ్ అనమాట సిద్ధార్థ. నా యూత్ కూడా టెలిపేరు, నా దగ్గర థియేటర్ దగ్గర జనాలు లేరు. 13న లక్ష్మి పొంగల్, కరెక్ట్గా పొంగల్ సినిమా అది, దానికి ఎవరు లేడు. కాలేజీలు ఓపెన్ అయినాయి, పొంగల్ అంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు, టెర్మినేషన్ లెటర్స్. అక్కడ నుంచి నేను 13-14 తారీఖులు అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి, అంటే అంతకుముందు వచ్చిన ఆఫర్ కాదనుకుని చాలా తక్కువ డబ్బులకి, రీజన్ డబ్బులకి జీటీవీకి శాటిలైట్ రేట్స్ అమ్మేసి డబ్బులు పెట్టిన తిరిగి 4 వారాల తిరిగితే 4 వారాల తర్వాత పికప్ అయింది. హిస్టరీ అనమాట, 17 సెంటర్లు 175 డేస్ ఆడింది, తర్వాత 2 సెంటర్లు 175 డేస్, తీసిన థియేటర్ నుంచి మళ్ళీ తీసేసాడు. నేను అనేది రాము కాదండి, ఎలా చెప్తున్నాంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాను, కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నాను. మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సర్టన్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు. లాహిర్ లాహిర్ ఎలాంటి సినిమా అభిమానం మీకు ఉంది కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కాదు అన్ని అంటున్నారు. కాదు కాదు, మీరు అంటాం కాదు, మీరు గుర్తించట్లేదని నేను అంటున్నాను. లాహిర్ లాహిరి హరికృష్ణ గారు ఈజ్ నాట్ ఏ మెయిన్ స్ట్రీమ్ ఒక జంట. హరికృష్ణ గారు, భానుప్రియ గారు, భానుప్రియ గారు అప్పుడు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. హరికృష్ణ భానుప్రియ ఒక జంట. నెక్స్ట్ సుమను, సుమన్ గారు పక్కన, చౌదరి గారు ఒక నిమిషం, సుమన్ గారు ఒక్క నిమిషం దానికి కూడా సమాధానం చెప్పి ఒక నిమిషం. సుమన్ గారు, సుమన్ గారు పక్కన రచన గారు, ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది. తర్వాత వినీత్ గారు అన్న, వినీత్ గారు సంఘవి గారు వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది. ఆదిత్యవం మమకి కొత్త, 4 జంటలు ఎవరికన్నా సేలబిలిటీ ఉందా? వాళ్ళ మీద 1-50 లక్షల సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయటానికి ప్రోత్సాహం రావచ్చు, ఓకేనండి. 3.90 కోట్ల సినిమా తీసా నా సొంత, అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్ పెట్టాను, నా భార్య నగలు, మా మదర్ నగలు, మా అత్తగారి నగలు, అన్ని రిలీజ్ టైంగా అన్ని స్టేకులు ఉన్నాయి. ఆ రోజున ఇప్పుడు చెప్తున్నాను, మర్చిపోయాను అసలు విషయం, రామోజీరావు గారు థియేటర్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు.
నేనన్ని ఏటికి ఎదురీది చేసిన యుద్ధాలే. చావుకి మనం భయపడకూడదు, చావే మనం చూసి భయపడాలి. మందుని వేసుకుని దొనపోతలా తిరగడం కాదు అది, కానీ అన్ని నేను నా క్యారెక్టర్లోంచి వచ్చే డైలాగ్ లాయర్ లాయర్లో. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాటు నా కళ్ళకు మైకం కమ్మవచ్చు, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటిపాప పెద్దదవుతుంది, లోకం అంతా పెద్దదిగా కనబడుతుంది, జాగ్రత్త పెరుగుతుంది, రెండురా అంటాడు చూడండి, అది నా డైలాగే. 100 మంది వెళ్ళి ఒక్కడిని చంపడం కాదురా సీమ సంస్కృతి, ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పడం. మొదటి దిన్నాళ్ళు మీరు చేశారు, రెండోది నేను చేసి చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ మనిషి అంటే. ఊరికినే నేను నాకేం అలవాట్లు లేవండి చెప్తున్నాను, మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఆయనదే నేను ఇంకో రకంగా అడుగుతున్నాను. అడగండి. కొత్త టాలెంట్ అన్నారు మీరు, కొత్త టాలెంట్, మీరు ఎంత కొత్త టాలెంట్ అన్నా కూడా నందమూరి క్లాన్ అనేది ఒకటి ఉంటుంది వెనకాల. ఆ నందమూరి తారక రామారావు లేదా నందమూరి హరికృష్ణ గారు లేదా ఇంకో నందమూరి, నందమూరి అనేది ఉంది. ఉంది. మీరు ఇంతకు ముందు చెప్పారు చూడండి, ఆదిత్యభూమిని ట్రైన్లో వచ్చేసి ట్రైన్లోనే స్నానం చేసి అంతే వచ్చేయని. ఆ కొత్త వాళ్ళతో మీరు సినిమా తీయడం వేరు, ఈయన వెనకాల ఇంత నందమూరి క్లాన్ ఉన్నప్పుడు ఈయనకి కూడా మీరు అలాగే చెప్పి ఆ విధంగానే తీయగలరా, లేకపోతే మీ మీద ప్రెజర్ ఉందా? ఆయన వెనకాల మీరు దేవుడిగా భావించే మీ నందమూరి తారక రామారావు మునిమనుడు కాబట్టి, హరికృష్ణ గారికి, హరికృష్ణ గారు మీ మీద ఏమైనా ప్రెజర్ ఉంటుందా? ఏమి ఉండదు. నేను ఎవరినైనా కొత్త వాళ్ళని కొత్త వాళ్ళగానే ట్రీట్ చేస్తాను, ఏ కంఫర్ట్స్ ఇవ్వను, ఇంకా వాళ్ళకంటే తక్కువగా ట్రీట్ చేస్తాను. ఎందుకు తక్కువగా ట్రీట్ చేస్తానంటే వాళ్ళకి సినిమా అంటే అర్థమవుతుంది, వాళ్ళు దే ఆర్ నేమ్డ్ బై వైవిఎస్ ప్రొడక్ట్స్ అని తెలియ అని వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వైవిఎస్ ఏం చేశారు అప్పుడు, మీరు మీ స్టూడెంట్ ఉంటాడండి, మీరు టీచర్ అయ్యారనుకోండి, వైవిఎస్ స్టూడెంట్ కింద బయటికి వెళ్తే ఏంట్రా వైవిఎస్ ఏదైనా మీకు నేర్పింది అంటారేమో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది భయం. వాళ్ళందరికీ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పైగా 11 నెలల నుంచి నేను కొత్త వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళతో ట్రావెల్ అవుతానండి, ఖాళీగా ఉంటాను, డైరెక్ట్గా తీసుకొచ్చాలని షూటింగ్ సెట్స్లో పెట్టను. వాళ్ళు 11-12 నెలలు వాళ్ళతో ట్రావెల్ అవుతాను. ఇప్పుడు తను లాస్ట్ ఇయర్ మార్చిలో చూశాను, ఏప్రిల్లో చూశాను, మార్చిలో ఎండ్లో ఓకే అయింది, ఏప్రిల్ ఎండ్లో చూశాను. అప్పటి నుంచి 11-12 నెలలుగా స్వయంగా నేనే కోచింగ్ ఇస్తున్నాను. అంతేగాని నిన్న చూశాను ఇవాళ అది ఉండదు. అతనితో ట్రావెల్ అయ్యి అతను బాడీ బిల్డింగ్, డ్యాన్సులు, ఫైట్లు అవన్నీ కోచింగ్ ఇచ్చి, డైలాగ్ డెలివరీలు, సొసైటీ ఎలా ఉంటుంది, ఏ హీరో ఎబిలిటీస్ ఏంటి, ఏ హీరోస్ ఎందుకు పైకి వచ్చారు, ఏ హీరోకి ఉన్నాయి స్ట్రెంగ్త్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి, అన్నీ నాకు తెలిసిన నాలెడ్జ్ అతనితో షేర్ చేస్తాను. వాళ్ళు ఇంతకాలం స్టడీ చేయలేరు కదండి, వాళ్ళు కాన్వెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు మనం వెళ్ళినట్టుగా సినిమాలకి అన్ని సినిమాలకు వెళ్ళలేరు కదా పాపం, మనం చూసిన బుక్స్ మనం అన్ని చదవలేరు కదా, కొంత మనం తెలిసిన టిప్స్ వాళ్ళకి ఇస్తాం. అది గీతగారు, గీతగారిని అడుగుతాను, ప్రొడ్యూసర్ అమ్మో కంగ్రాట్స్ గీతగారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే లేడీస్ ప్రొడ్యూసర్గా చాలా కాలం అయింది రాక, మీరే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చౌదరి గారికి మీరే ప్రొడ్యూసర్ అంటే ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్, ఈ ప్రాజెక్ట్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ బ్యానర్ పేరు ఎన్టీఆర్ అని పెట్టారు, ఏ న్యూ టాలెంట్ రోల్స్. అలాగే మీరు ఓల్డ్ టాలెంట్ అంటే మీరు కూడా యాక్టర్ కదా బేసికల్గా, మీరేమన్నా ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? లేదండి, ఈ మూవీలో కేవలం ప్రొడ్యూసర్ పాత్రనే నిర్వర్తిస్తాను. ఆయన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్, ఆయనది ఆయన చూసుకుంటారు. సో ఈ టైం ఈసారి ప్రొడక్షన్ అంతా నేను చూసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్టర్స్ కూడా మనం చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్స్, బ్రదర్ క్యారెక్టర్లు కట్టి, చౌదరి గారిని కూడా క్యారెక్టర్ని పెట్టి చేయిస్తున్నారు సినిమాలు ఏమన్నా? నాట్ ఇన్ దిస్ మూవీ, మేబీ ఇన్ ద ఫ్యూచర్. చౌదరి గారు, అలా నందమూరి ఇంటి నుంచి ఇంకొక హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూస్తుంది తప్పకుండా. మరి ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళ సపోర్ట్ ఈ సినిమాకి ఏమైనా ఉంటుందా? అందరి ఆమోదంతోనే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలకృష్ణ గారు, అసలు కుటుంబంలో నందమూరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. ఒకళ్ళు వాళ్ళు అని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు, వాళ్ళు తెలియకుండా వీళ్ళు, వీళ్ళు తెలియకుండా వాళ్ళు కాదు, అందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. అది మీరు అంటే ఇప్పుడు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్, మీరు అందరు ఆమోదంతో అంటే ఇండివిజువల్గా అందరికీ కలిసి వెళ్ళి ఈ హీరోని పరిచయం చేస్తున్నాను అని అన్నగారు, అన్నగారు ఒక ముత్తి గారు ఒక నిమిషం వినండి, మీకు ఆ వీడియో ప్రజెంట్ చేయాలని మీకు కావాలా? మీ వీడియో వెళ్ళి కలిసిన వీడియో సహా ఒక నిమిషం వినండి, ఒక నిమిషం మీకు వీడియో ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం ఐ విల్ ప్రజెంట్ ద వీడియో నెక్స్ట్ మీకు.
నేను మీకు సాక్షిట్లా మీరు అడిగింది వాళ్ళందరూ ఆమోదం తీసుకోవాల్సి వచ్చిందా అంటున్నాను నేను. తీసుకోవాల్సిన ఏంటండి ఇప్పుడు? అది కాదండి, అది ఒక నిమిషం అండి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారండి, మీ నలుగురు కుటుంబ సభ్యులు ఫెమిలియర్, మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు, నలుగురు ఫెమిలియర్ అనుకోండి, మీ అబ్బాయిని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. చేస్తున్నప్పుడు మీరు నలుగురికి ఒక మాట చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పుకోవటం ఆనవాయితీ. మీ నలుగురులో ఒక ఆనవాయితీ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారండి అని మీ నలుగురు చెప్పుకుంటారు, చెప్పరా మీరు? ఈవిడెళ్ళి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకుంటుంది కదా, అదే అందరి కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతుంటుంది. అందులో వైఫో తండ్రో తల్లో లేదనుకోండి, ఇంక ఎక్కువ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అర్థమవుతుందండి, పాపం అనగానే అందరికీ అందరు బ్లెస్సింగ్స్ ఇంకెక్కువ ఉంటాయి. వైవిఎస్ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు నేను ఎందుకు అంటే కాదండి, నేను వెళ్ళి అడగడం అంటే నాకు అర్థం కదా. మీ క్వశ్చన్ కరెక్ట్గా అడగండి అన్న. నేను వెళ్ళి అందరినీ కలమన్నారు నన్ను. నేను పర్మిషన్ ఏంటండి అతనికి అందరు ఆశీస్సులు ఉన్నాయని నేను చెప్తున్నా. నేను వెళ్ళి పర్మిషన్ ఏం అంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరు. మూర్తి గారు లొకేషన్ పర్మిషన్ ఒక్క నిమిషం అండి. వాళ్ళ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి సార్. నేను వాళ్ళ ఆశీస్సులు అతను హీరో అవటాకి ఆశీస్సులు ఉన్నాయి. తర్వాత ప్రతి సినిమాకి వెళ్ళి డైరెక్టర్ వెళ్ళి అందరికీ ఇప్పుడు అలా తీసుకో సార్. అతను హీరో అవటాకి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, నటుడు అవటాకి ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి డైరెక్టర్ వెళ్ళి వాళ్ళకి సబ్జెక్టులు అయ్యి చెప్పరు, నువ్వు అమ్మంటారు అంతే, వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందన్నా? నువ్వు ఏ టెక్నీషియన్ పెట్టుకుంటున్నావు, వాళ్ళు అందరూ వెళ్ళిపోయి మీ ముగ్గురికి చెప్పడం అని చేయరు అంటున్నాను. అది ఆ పద్ధతి కూడా కాదు. అది ఆ టెక్నీషియన్ లిబర్టీ ఈజ్ ఎంటైర్లీ అందరి దగ్గర. అది కాదు మూర్తి గారు, అది కాదన్నా. ఒక నిమిషం అన్న. పెళ్లి కూతురు ఒక నిమిషం మూర్తి గారిని మాట్లాడినండి. ఏ ప్లీజ్ దయచేసి అన్న నా మాట్లాడండి. మూర్తి గారు నేను చెప్పేదనండి, నేను ఇందాక సబ్జెక్ట్కి వస్తున్నా. పెళ్లి కూతురు మీ అమ్మాయి అయినప్పుడు మీ అమ్మాయి వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటుందండి, పెదనాన్నది బాబాయిది వాళ్ళది, ఓకేనండి. పెళ్లి కూడుకు వెళ్ళి ఏమండి మీ అమ్మాయిని చేసుకుంటున్నాను, ఏమైనా మేము చేసుకుంటున్నాను, ఇలా వీళ్ళందరి దగ్గరికి వాడు వెళ్ళదు ఆశీస్సులు. కాదండి మీకు, నేను చెప్పేది మీకు అర్థం కాలేదండి. అతను ఒక నిమిషం బాబు భయ్య, నాగేంద్ర ఒక నిమిషం అన్న. నాగేంద్ర గారు, నేను సీతయ్యని. ఐ కెన్ ఆన్సర్ ఎనీథింగ్. మీరు ఉండండి, నేను మీరు ఆవేశపడకండి అన్న. తమ్ అన్న నాగేంద్ర అన్న మీరు నా బ్రదర్. ఈయన ఈ మూర్తి గారు నా అన్న. మూర్తి గారు నా అన్న. ఒక నిమిషం అన్న. అది ఏంటంటే ఎలా ఉంటుందంటే అతనికి వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయన్న, ఓకేనా? ఆ ఒక నిమిషం, అందులో డౌట్ లేదు. అది డౌట్ లేదు కదా, అంతే. అది నేను ఎవరిని నేను కాదు వాళ్ళ. ఒక నిమిషం ఉండండి అన్న. ఒక నిమిషం ఉండండి. నేను సీతయ్యనన్న. మీకు వద్దు, నేను సీతయ్య, నేను రామయ్య కాదు. నేను సీతయ్యని. చౌదరి గారు, ఇలాగా ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీరు మీకు ఏం కావాలి చెప్పండి. సరే, మీకు సినిమా మీద కాదు, మీకు సినిమా ఇండస్ట్రీ. మీరు ఏ పార్టీ చెప్పండి? సినిమా ఇండస్ట్రీ. మీరు ఏ పార్టీ? సినిమా పార్టీ సార్. మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యాక మీరు ఎవరు? మీకేం అధికారం ఉంది? మీరు మొన్న ఎవరు ఓటు వేశారు? అది చెప్పకూడదు కదా సార్. మరి మీరు ఎందుకు మన ఆమె గురించి మీరు ఎలా చెప్తారు? గురించి మీరు ఎలా చెప్తారన్నా? సరే, క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న. సరే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా. మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం, దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం. అది నేను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని. ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ, నేను షాడో సెక్రటరీ. దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం. వెళ్ళినప్పుడు రెఫరెండం వెళ్తాం.
అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే ఆ పొలిటికల్ జర్నలిస్టులు వస్తారా మీరు వస్తారో నాకు తెలీదు. వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా వైరు ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటే వెళ్తా చూడండి, అంత క్లారిటీ ఉంటుంది మీకు. సరే, హీరో గురించి చెప్పారు, హీరోయిన్ గురించి చెప్పారు, అది ఎలాంటి జోనర్లో సినిమా చేయబోతున్నారు? అది మూడో ప్రెస్ మీట్. వీళ్ళిద్దరు చెప్పిన వెంటనే చెప్పిందండి, అది మూడో ప్రెస్ మీటు. దానికి అయ్యే మూడు ప్రెస్ మీట్లు అంటే ఖర్చు అవుతుంది కదా, మూడో క్యూ అండే, మూడో క్యూ అండే ఖర్చు అవుతుంది కదా అన్న, నాకే కదా శ్రమ, మీకు మీకు శ్రమ, మీరంతా రావాలన్నా అన్న మూర్తి గారు, ప్రతి ప్రెస్ మీట్కి మీరు అందరు రావాలన్నా. మీకు నేను 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 కోరుకునేది ఒకటే. వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. వైవేష్ గారు అన్న, సార్ చౌదరి గారు, గీత గారు, గీత గారు చెప్పండి, గీత గారు, ప్రొడ్యూసర్ గీత గారికి ఒకసారి ఉండి, ప్రొడ్యూసర్ గీత గారిని. ఇందాక మీరు చెప్పారు న్యూ టాలెంట్ రోల్స్ అని చెప్పేసి, అయితే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అంటే నెక్స్ట్ సినిమా నుంచి హీరో హీరోయిన్ డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు వస్తారు, లేదా వైవేష్ గారు ఫిక్సా దానికి? లేదండి, కొత్త టాలెంట్, న్యూ డైరెక్టర్స్, న్యూ యాక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ చాలా మందిని ఈ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. న్యూ టాలెంట్ రోడ్స్ ఎట్ అంటేనే వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యాజ్ మెనీ న్యూ యాజ్ మచ్ ఆఫ్ న్యూ టాలెంట్, సో అందరికీ అవకాశం ఉంటుందండి. చౌదరి గారు, వైవేష్ గారు, చౌదరి గారు, అయితే యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు ఎన్టీఆర్ అని చెప్పి, ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఎన్టీఆర్, అంటే మరి ఇంకేమైనా కొత్తగా ఏమైనా యాడ్ చేస్తారా? ఎన్టీఆర్ అనగానే మనకి తెలియదు కదా. అది అదేంటంటేనండి, నాలుగో తరం కొనసాగింపే, అది రామారావు గారు ఒక అదృష్ట రేఖను కొనసాగింపుగా జానకి రామ్ గారు బ్రెయిన్లో ఆ థాట్ ప్రాసెస్ని ఇచ్చేనట్టుగా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయో మనకు తెలియదండి, అవి మనకు రావు, దైవ సంకల్పం కింద భావించి జానకి రామ్ గారు బ్రెయిన్లో అది వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ తాగలదు అది. ఇప్పుడు నేను అనుకుంటాను నా కొడుకుని ఇంజనీర్ చేద్దామని, ఆడేమో డాక్టర్ అవుతాడు. ఇతను వాళ్ళ నాన్నగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా ఆలోచనతో కొనసాగాడు, ఆ టాలెంట్ ఉంది, ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తాడు, కళ్ళు ఎక్స్ప్రెసివ్గా పెట్టేస్తాడు, మంచిగా నవ్వుతాడు, యాక్టింగ్ చేసేస్తాడు, డైలాగులు చెప్తాడు. అవి లేదనుకోండి, కళ్ళ తండ్రి కళ్ళ కన్నాడు అవ్వలేదు, ఇప్పుడు తండ్రి ఆ పేరు పెట్టుకున్నాడు, నా కంట్లో పడ్డాడు. నేను రకరకాలు తిరుగుతున్నానండి, నేను ఇతనే ముందు అనుకుని లేకపోతే వాళ్ళు వచ్చిన అప్రోచ్ మా అబ్బాయిని పరిచయం, ఇదేం ఫోర్స్ జరగలేదు కదా. ఐ వాజ్ వెయిట్, నేను వెళ్తున్నాను, తిరుగుతున్నాను, చూశాడు బాగుండిపోతే నేను చేయను. హరికృష్ణ గారు కూడా నేను పట్టాభిషేకం నుంచి నేను పోరుతున్నాను ఆయన యాక్ట్ చేయాలని. నేనేమి ఎవరికి ఫేవర్ చేయడానికి ఉండదండి, డబ్బులు కూడా నేను పెట్టాలి కదా సార్, నా ఇంకోళ్ళ డబ్బులు మీద వాళ్ళు వచ్చి నా డబ్బులు పెడతానని సినిమా తీయట్లేదు కదా, నా డబ్బులతో సినిమా తీస్తానే కదా, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సినిమా తీయమని పరిచయం చేయట్లేదు కదా. ఇంతకు మూర్తి గారు కూడా అడిగింది ఏంటి, వాళ్ళతో నేను తీస్తానంటే వాళ్ళేమో డబ్బులు పెడుతున్నారా, నేనే కదా డబ్బులు పెట్టి సినిమా తీసేది, డబ్బులు లాస్ అయితే నాకు అవుద్ది కదా. ఇప్పుడు సాయిధరం తేజ నా డబ్బులే కదండి, హరికృష్ణ గారే నా డబ్బులే కదా, అది చెప్తున్నా. నేను అడిగిన పేరు అనేది ఏంటంటే ప్రజలకి వాళ్ళకి అర్థమైతే అర్థమైన దాంట్లోంచి పేరు క్రియేట్ అవుద్దండి. ఏ ఫామ్లో పిలవాలి, పరిచయం చేసేటప్పుడు వాళ్ళకున్న పేరుతో పరిచయం చేస్తాం. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు అది, దాన్ని ఎలా పిలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి. అతని పేరును పరిచయం చేయడమే మా బాధ్యత, అతని ప్రతిభను బట్టి ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి, ఇలాంటి మహానుభావులు నిర్ణయిస్తారు. మహానుభావులు దాకా ఎందుకు లేదు సార్? కాదు, ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఉంది కదా, ఆలోచనలోంచి కొంతమంది దానిలోంచి ఆలోచించాలని నిర్ణయిస్తారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇంతకు ముందు మీరు మూర్తి గారు అడిగినా వేరే వాళ్ళు అడిగినా కూడా, ఇప్పుడు ఏంటంటే వైష్ణవ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు, సాయిధరం తేజ్ అండి, బుచ్చిబాబు, వైష్ణవ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, బుచ్చిబాబు గారి చిరంజీవి గారికి కథ చెప్పారు, అలాగే సాయిధరం తేజ్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఆయన అవసరం లేదన్నారండి, అవసరం లేదన్నారు, చెప్పిందండి. పవన్ కళ్యాణ్ గారు, హరికృష్ణ గారు, అదే నాకు కథ చెప్పాల్సిన పని లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్లీ కథ చెప్పింది సీతారాముల కళ్యాణం అప్పుడు నాగార్జున గారికి, అది కూడా ఒక 10-15 మినిట్స్ చెప్తుండగా ఇంకా అవసరం లేదు లేవయ్య అన్నారు. అదే సార్, నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయనకి కేర్ టేకర్స్ కింద కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నందమూరి జానకీరామ్ గారు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు.
బేసిక్ ఏంటంటే మనం వారసుని ఇస్తాం అన్నప్పుడు ఇప్పుడు వైఎస్ చౌదరి గారు బాగా తీస్తారు సినిమాలు ఓకే, బట్ ఎలాంటి సబ్జెక్టు ఏంటని తెలుసుకోవాలనేది జనరల్గా ఉంటుంది. వాళ్ళు కేర్ టేకర్స్ కింద ఉన్నప్పుడు ఒక పాయింట్ అన్నా చెప్పారు ఎవరికైనా, అంటే అందరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, కేర్ టేకర్ కింద ఉన్న వాళ్ళకి లేదా అట్లీస్ట్ వాళ్ళ మదర్కైనా ఒక పాయింట్ అనేది చెప్తాం కదా ఎవరికైనా, చెప్పకుండా మనం డైరెక్ట్గా ఇలా వైఎస్ చౌదరి గారు వచ్చారు సినిమా అంటే ఇచ్చారు కదా ఎవరు కూడా. ఎవరు నన్ను నేను ఎవరికి ఏమి చెప్పి ఇంతవరకు నేను ఆ ఫస్ట్ చెప్పిన సీతారాముల కళ్యాణం తర్వాత ఇంతవరకు ఎవరికి కథ పాయింట్ ఇదని చెప్పి నేను సినిమాలు చేయలేదండి. కథ మొత్తం చెప్తాను, అందరికి చెప్తాను, అందరికి చెప్పాను. వాళ్ళైతే కండిషనల్గా ఎప్పుడు ఇది కథ, ఈ కథ చెప్తేనే మేము సినిమా అనేది ఎవరికి జరగలేదు. ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఎవరెవరికి చెప్పారు అందరికి తెలుసండి. ఓకే, మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారికి. మీకు ఏం కావాలి భయ్యా, ఇది ఎవరికి తెలుసు నీకు? ఎవరెవరు పర్మిషన్ లెటర్ కావాలి చెప్పు. కాదు కదా, మీకు అందరికి తెలుసు కదా, ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను. నీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం కావాలి చెప్పు. ఈ కథ ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను నేను. నీకు అందులో నీ ఆనందం ఏంటి? నీకు ఎందుకు తెలియాలంటున్నాను సార్, నీకు ఎందుకు తెలియాలి? మీ ఆలోచనకి అంతరంగం ఏంటి? బాహ్య రూపం అర్థమైంది, లోపల అంతరంగం చెప్పు. అంతరంగం ఎందుకు అంటున్నది? ఈ సినిమాకు ఉపయోగపడేది అన్నది ఎవరికి? ఆయనకి తెలిసిందా తెలియదా అనేది నీకు ఉపయోగపడి అందులో నీ ఉపయోగం ఏంటంటున్నాం? నీ ఉత్సుకత ఏంటి? ఉత్సుకత కాదు సార్, మీరేం చెప్పారు? ఇప్పుడు కాదండి, సినిమా చేసే అతనికి తెలుసా తెలియదా అని అడగటం వరకు మీకు వాళ్ళ సినిమా చేసేవాడికి తెలుసు, మీరు అది అడగలేదు. వాళ్ళ కుటుంబంలో అందరికి తెలుసా అని అడుగుతున్నారు. వైఎస్ గారు ఇక్కడండి. సార్ సార్, ఇది ఎన్టీఆర్ అనే పర్సన్ లాంచ్ చేస్తున్నారు, అలాగే ఇందాక చెప్పారు హీరోయిన్ గా కొత్త హీరోయిన్ తీసుకోబోతున్నాం తెలుగమ్మాయిని అని, అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా కొత్త టాలెంట్ ని తీసుకోబోతున్నారా, ఇలాంటి ఏమైనా టాలెంట్ హంట్ ఏమైనా నిర్వహించబోతున్నారా దీనికి? హంట్ అనే మాట అనేసాం అనుకోండి రాజేష్ గారు, అంతే కదా. అయితే హంట్ అనగానే ఏంటంటే ప్రవాహం వచ్చి మన మీద పడుద్ది, హంటుని మనమే అంటూ మనం మన సైడ్ నుంచి చేస్తే బెటర్. హంట్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రవాహం మన ఎత్తు మీద పడిపోద్ది, అది ఫ్లడ్ లాగా పడిపోద్ది, మనం ఎత్తుకోలేము, అందులో కొట్టుకుపోతాం మనం అందులో. అందుకని మనకు కావాలన్న విషయం మనకు తెలుసుకుని మనం ఎత్తుకోవటం బెటర్ అని నా ఫీలింగ్. అలా ఆ పని చేస్తున్నా. వైఎస్ గారు, అమ్మా సార్, చౌదరి గారు, ఇప్పుడు మీరు అప్పుడు తీసిన బ్లాక్ బస్టర్స్ కొన్ని కానీ ఇప్పుడు కానీ జనరేషన్ మారింది, ట్రెండ్ కూడా మారింది, దానికి అనుగుణంగా ఏమైనా కథ తయారు చేసుకున్నారు? అసలు ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఏ టైప్ సినిమా చేయాలనుకుంటున్నారు? అంటే నీకు కొంచెం లేట్గా వచ్చాయి కాబట్టి అడిగేశారా? అడిగారు కానీ మీరు నా ఫ్రెండ్, మీరు ఏమైనా అడగచ్చు చెప్పండి. థ్యాంక్ యూ ఏంటన్నా? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి సినిమాలు, అవును, అంటే ఈ వీళ్ళు హీరో చిన్న హీరో అయినా పెద్ద రేంజ్ లో చూపించాలని డైరెక్టర్లో ఒక ఆశ ఉంది, ఆ కోణంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అది కాదు, ఇది నా కథకి జస్టిఫైదట్టుగా నేను తీస్తానండి. తీసిన తర్వాత దానికి క్రియేట్ అయిన వాల్యూమ్ను బట్టి అది పాన్ ఇండియానా స్థాయి అనేది, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కాబట్టి కథ తయారవుతున్న ప్రాసెస్లో దానికి వచ్చే హైప్ను బట్టి రేంజ్ విస్తీర్ణం అనేది అర్థమవుద్ది. అది వ్యాపార ధోరణిలో అది పాన్ ఇండియా అవుద్దా లేదనేది అర్థమవుద్ది. సార్ చౌదరి గారు, వైఎస్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ ఒక క్వశ్చన్ అండి. వి6 లక్ష్మి గారు ఒక్క సెకండ్. ఆయన ఆవిడ V6 గారే, మీరు చెప్పండి. అయితే మీకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయం, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ వరకు, ఏఎన్ఆర్ ఫ్యామిలీ. అయితే ఒక న్యూ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదా, ఎవరు రాలేదా? అంటే అర్థం కాలేదు. అంటే ఒక చిన్న లాంచింగ్ లాంచింగ్కి అంటే ఇప్పుడు నేనేంటంటే నేనేంటంటే నేనే ఒక రామారావు గారి ఆశీస్సులతో తీసుకుని ఘాట్కి వెళ్ళి రామారావు గారి ఆశీస్సులు తీసుకున్నా, అది ఎంత పవర్ అనేది మీకు అర్థమవుతుందా? అది మామూలు పవర్ కాదు. ఆ పవర్ శక్తి స్వరూపం ఎలా ఉంటుందంటే దానికి ఇంకా విలువ కట్టలేం. ఆయన శక్తిని మేము భుజం మీద వేసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఆ శక్తి ఇక్కడ తిరుగుతుంది. అది ఆ వైఫై రేంజ్ మనం చెప్పలేం జోన్ల కింద. ఆ శక్తి ఉన్నప్పుడు ఇంక ఎవరు అవసరం ఏముందండి? అంటే అందరు ఆశీస్సులు ఉంటాయి. నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను అనగానే సినిమాలో నేను పనిచేసిన అందరు మనసులు నన్ను బ్లెస్ చేస్తుంటారు. వాళ్ళకి సమయం మళ్ళీ అడగటం, వాళ్ళని పాపం వాళ్ళు ఏదో ఉన్న దానిలో ఇబ్బంది పెడతాం నాకు ఇష్టం లేదు. అందరు ఆశీస్సులు నేను ఇప్పుడు నా రూమ్మేట్ రవితేజ్ ఉన్నాడు, ఆయన హీరో, ఆయన ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి. నా మిత్రుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయన ఇప్పుడు నేను బాగుండాలని కోరుకుంటారు. నాగార్జున గారు అయితే ఆయన స్టూడియో ప్రొడక్ట్ని, బాలకృష్ణ గారు అభిమానిని, గుడివాడలో ఉన్నప్పుడు రామారావు గారి కంటిన్యూషను,
ఆయనతో పనిచేశాను. ఆయన ఎప్పుడు నా విశ్వసే కోరుకుంటారు, నా మంచి కోరుకుంటారు, ఆయన కుటుంబం కానీ ఆయన కానీ. ఇంకా మిగతా అందరూ కూడా మన నందమూరి వంశంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా మంచితనం కోరుకుంటారు. ఇప్పుడు మా సినిమా కథానాయకుడు మంచితనమే కోరుకుంటారు, అతను మంచి జరగాలని కోరుకుంటారు. వాళ్ళందరూ విషస్ ఉన్నాయి. పైకి ఇదే ప్రకటనే కదండి, సంస్థ ప్రకటనను అతను పేరు ప్రకటించే కార్యక్రమే కదా అది. సో మీరు ఇందాక హీరో గురించి చెప్తూ చాలా ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్టీఆర్ ని చూసినట్లే ఉంటుందని చెప్పి. ఎన్టీఆర్ చూసినట్లు అనలేదండి. ఓకే, కళ్ళ గురించి గానీ బాడీ గురించి ఇట్లా చెప్పారు చాలా సేపు. సో అంటే ఆయన ఎప్పుడు పరిచయం చేస్తున్నారు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అది నేను నెక్స్ట్ ప్రెస్ మీట్లో, మూడు ప్రెస్ మీట్లు పెడతానండి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో డెఫినెట్గా అతని చిత్రాన్ని, ముఖ చిత్రాన్ని పరిచయం చేస్తాను, మనిషిని ముహూర్తం షాట్లో పరిచయం చేస్తాను. సో ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మీరు ఇండస్ట్రీకి, అంటే ఇండస్ట్రీకి దూరం ఉన్నారని కాదు కానీ మూవీస్ రాలేదు. అంత హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ అన్నేళ్ళు ఎందుకు గ్యాప్? అంటే ఇందాక మీరు చెప్పిన ఆన్సర్ అయితే సాటిస్ఫాక్షన్ లేదు, సో అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గ్యాప్ అదే, నేను అదే 2018 నుంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అండి. మధ్యలో కరోనా వలన అమెరికా వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయాం 1.5-2 ఇయర్స్. కరోనా టైంలో అమెరికాలో బ్లాక్ అయిపోయాం, 1.5-2 ఇయర్స్ అక్కడే ఉండిపోయాను. అప్పుడు అనిస్థితి అండి, నేను కొత్త వాళ్ళని అనుకుంటున్నాను, కొత్త వాళ్ళతో ప్రాజెక్టులు ఫోన్లో ఫైనలైజ్ కాలేదు, అమెరికాలో ఉండిపోయాను 1.5 ఇయర్స్. రేకి 18కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా. అదే, ఆ 18లోనే నేను ప్రిపేర్, 2 ఏళ్ళు నేను సినిమాకి 2 ఏళ్ళండి. ఇప్పుడు 2003లో సీతయ్య అండి, 2006లోనే వచ్చింది దేవదాసు, 3 ఏళ్ళ గ్యాప్ అక్కడే ఉంది. సో మేడం గీత గారు, సో అంటే మీకు కూడా ఇండస్ట్రీ మూవీస్ గురించి ఎవ్రీ మూవీకి వస్తారు, సార్తో పాటు మీరు వచ్చి చూస్తుంటారు. సో మీ నాలెడ్జ్ స్క్రిప్ట్లో ఏమన్నా మీరు ఐడియాస్ ఇచ్చారా ఏంటి? అసలు ఆయన ప్రతి ఆలోచన మొదట నాకే చెప్తారండి. సో ఆయనతో ప్రతి మూమెంట్, ఆయన ఆలోచన ప్రతి మూమెంట్లో ఐఎమ్ విత్ హిమ్, ఐఎమ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ హిమ్. సో నాకు అంటే ప్రతి మూవీ స్టోరీ స్క్రిప్ట్ ఎలా తయారవుతోంది, ఎలాంటి కొత్త ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి అన్నీ ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. లేపేసి చెప్పేస్తానండి, నిద్రపోతున్నా కూడా. వైవేస్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్, 83 నుంచి మీరు పక్క రాష్ట్రాల్లో ఉంటున్నా సరే మీ రాష్ట్రం మీద అభిమానంతో, మీ ప్రాంతం మీద అభిమానంతో ప్రతి ఎలక్షన్లోనే గుడివాడకి వెళ్ళి ఓటేస్తున్నారు ఫ్యామిలీతో సహా. మొన్న జరిగిన ఎలక్షన్స్లో గుడివాడలో ఎమ్మెల్యే మార్పుకి శ్రీకారం చుట్టారు, ఆ మార్పులో మీ పాత్ర ఎంతవరకు ఉంది అన్న? ఇందాక దీనికి ఆన్సర్ చెప్పాను. కాకపోతే ఇందులో నేను ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి వెళ్ళలేదు, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. ఎలక్షన్ పార్టీల గురించి మాట్లాడిన కానీ ఈ ఎలక్షన్కే వెళ్ళాను నేను గుడివాడ. 1994 లాస్ట్, తర్వాత అంతా హైదరాబాద్లోనే యూటిలైజ్ చేసుకున్నాను. ఈ ఎలక్షన్ అప్పుడే, అంటే అక్కడ ఓటుంది కదా అని అక్కడికి వెళ్ళాను. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తున్నారు, సేమ్ టైమ్ మేబీ ఈ ఇయర్ ఈ సీజన్లోనే బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ కూడా పరిచయం కాబోతున్నాడు. సో ఇది అంటే దీన్ని మీరు ఒక బాధ్యతగా తీసుకుంటున్నారా? రేపు పొద్దున అతన్ని లాంచ్ చేయడం కూడా ఒక ప్రెస్టేజ్ కదా, సో దీన్ని ఎలా చూస్తున్నారు ఈ లాంచ్? అసలు మేమందరం రామారావు గారు, బాలయ్య బాబు గారిని పరిచయం చేస్తున్నారని 1975లో ఎప్పుడైతే అన్నదమ్ముల అనుబంధం చూసామో, బాలకృష్ణ గారు లాంచింగ్ కోసం ఎంత అవైట్ చేసామో, ఎంత తహతహలాడామో, నిజంగా తహతహలాడామండి. గుడివాడలో ఫ్యాన్స్ ఓపెన్ చేసి అప్పుడు మద్రాసు ట్రైన్ ఎక్కాను నేను బాలకృష్ణ గారికి. తర్వాత మద్రాసు వెళ్ళి ఫ్యాన్స్ లెటర్స్ రాసి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎన్బీకే ఫ్యాన్స్ అవ్వాలని బాలకృష్ణ గారి దగ్గరుండి చాలా సినిమాల వరకు లెటర్స్ కరస్పాండ్ చేసినవాడిని. ఆయన ఎంట్రీ కోసం ఎంత అవాయిట్ చేశామో, బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అంతే అవైటింగ్ అండి. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి వంశ అభిమానులందరూ అంతే అవైటింగ్. ఆ అవైటింగ్ అనేది అతి త్వరలోనే దానికి ఒక కర్టెన్ అనేది రైజ్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం అండి. చౌదరి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ముందు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ సార్. మీ ప్రతి సినిమాలో ఒక మ్యాన్రిజం ఉంటుంది. ఆ మ్యాన్రిజం ఎంత పాపులర్ అంటే, హరికృష్ణ గారు ఈస్ట్ గోదావరి వెళ్ళారంటండి, ఈస్ట్ గోదావరిలో ఒక అభిమాని వచ్చి హరికృష్ణ గారు కాళ్ళ మీద పడిపోయి, నేను సీతయ్య పచ్చ ఆరు చూశాను సార్, సీతయ్య పచ్చ ఆరు చూశాను సార్ అని చాలా గట్టిగా చెప్తున్నాడు అంట. ఆ పక్కన ఉన్న వాళ్ళు సర్లేరా వెళ్ళరా అంటే, లేదు లేదు నేను సీతయ్య పచ్చ ఆరు చెప్పానంటే, హరికృష్ణ గారు అన్నారు అంటే, అటు సీతయ్య చూశాడు రా, ఎవరి మాట వినడు. అలా ఈ సినిమాలో కూడా ఏమైనా ఉంటుందా? ఎవరి మాట వినద్దు అనేది నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ అండి. నాకు సీతారామ కళ్యాణం సినిమా మొదటి సినిమా తీసిన వెంటనే ఒక ఫస్ట్ వచ్చిన అభిమాని ఎవరైతే, సార్ మీ పాటలు బాగా తీశారు, సినిమా బాగా తీశారు, మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్ అని ఒక అతను అడిగితే,
నిజంగానే రియల్ లైఫ్లో ఎవరు ఎవరి మాట వినరు కాబట్టి ఎవరి మాట వినద్దు అని నేను సంతకం చేయడం బిన్ చేశాను. ఎవరి మాట వినద్దు వైవిఎస్ చౌదరి అని. సీతయ్య సినిమా తీస్తున్నప్పుడు సీతయ్య అంటే సాఫ్ట్గా ఉంది, దానికి ఏదన్నా ఎలివేషను రగ్గుడ్నెస్ తీసుకురావాలంటే ఒక క్యాప్షన్ ట్యాగ్ లైన్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సీతయ్య ఎవరి మాట వినడు అని నేను దాన్ని నా ఆటోగ్రాఫ్ని ట్యాగ్ లైన్ చేశాను. అక్కడ నుంచి మీరు అన్నట్లే అది పర్యాయ పదం అయిపోయింది. ఎవరన్నా ఎవరి మాట వినట్లేదు అనుకో, వీడు సీతయ్యరా, ఒక అమ్మాయి వినట్లేదు అనుకో, అదొక పెద్ద సీతమ్మరా, అట్లా అంటాం అనేది పర్యాయ పదం అవడం అది చూసినప్పుడు నాకు కొంచెం ఆనందం కలుగుతుంటుంది. అది థ్యాంక్ యూ బ్రదర్స్, మంచిగా అడిగారు, నన్ను చక్కగా సేఫ్ గార్డ్ చేశారు. ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నన్ను చక్కగా సేఫ్ గార్డ్ చేసిన ప్రపంచానికి పరిచయం చేయండి. నేను మంచి ప్రోడక్ట్ కష్టపడి తీస్తాను, నమ్మకంగా తీస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. కష్టమైతే పడతాను చాలా. సో థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎన్టీఆర్ ఎయిట్ కి. అండ్ అతి తొందరలో ఈ బ్యానర్ లో మనల్ని పలకరించడానికి సినిమా వచ్చేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.